అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణై కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థ సార్థవాహం శారదా శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిస్సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణు హృషీకేశ వాసుదేవ నమోస్తుతే శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాశిత వక్షసం శ్రుతచేతన మందారం శ్రీనివాసమహం భజే శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః ఆలయంలో వెలసి అనుగ్రహిస్తున్న శ్రీనివాసుని పాదపద్మాలకు నమస్కరిస్తూ తదితర దేవీదేవతలకు నమస్కరించుకుంటూ మన కోసం సనాతన ధర్మం అనే అంశంలో వీళ్ళు మూడో రోజు ప్రవచనంలోకి ప్రవేశించాం. ఒక్కసారి ప్రవచన సారాన్ని మనం సమీక్షించుకుంటే ముందుగా సనాతన ధర్మం యొక్క స్వరూపాన్ని మనం చెప్పుకున్నాం, వాటి నిర్వచనాలు కూడా తెలియజేసుకున్నాం. అంతేకాకుండా సనాతన ధర్మానికి సోర్సెస్ ఆధార గ్రంథాలు ఏమిటి, ఒక ప్రమాణం లేనిది ధర్మం గురించి చెప్పడం, ఆ ప్రమాణానికి మూలమైనటువంటి ఆధార గ్రంథాలు ఏమిటో నేను చెప్పుకున్నాం. అదేవిధంగా నేటి కాలానికి ఏ కాలానికైనా పనికొచ్చే ధర్మం పేరే సనాతన ధర్మం అని, దీనికి భారతీయత అని ఒక పేరున్నది, హిందూ అని మరొక పేరు, ఆర్య ఆర్ష ఇత్యాది నామాలకు మనం వ్యుత్పత్తులు అర్థాలు కూడా చెప్పుకునడం జరిగినది. అదేవిధంగా ఇవాళ ప్రాతకాల సమావేశంలో ఆశ్రమ వ్యవస్థ గురించి బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాస ఈ ఆశ్రమాలు వాటి విశేషాలు మనం తెలుసుకుంటూ గృహస్థ ధర్మంలో ఉంటూనే మనం తరించవచ్చు అనే విషయాన్ని ప్రస్తావించి అన్ని ఆశ్రమాల్లోని గృహస్థాశ్రమం చాలా గొప్పది అంటే గృహస్థ ధర్మముల గురించి మనం చెప్పుకున్నాం. వివాహం ఆడడం, సంతానాన్ని కట్టడం, సంపాదన చేయడం మాత్రమే గృహస్థ ధర్మము కాదు, అది ఎవరైనా చేస్తారు. కానీ గృహస్థకు కొన్ని ధర్మాలు ఉన్నాయి, అవి ప్రధానంగా యజ్ఞ రూపంలో ఉంటాయి అంటూ గృహస్థ ధర్మములు మనకు అన్ని గ్రంథాలు తెలియజేస్తున్నాయి. భాగవతము, రామాయణము, భారతము ఇత్యాదులన్నీ వాటిలో సారాన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఏ కాలమైనా ఎక్కడున్నా మన ధర్మం మనం పాటించుకోవచ్చండి, ఇది బాగా తెలుసుకోవాలి.
మన ఆచారం, మన వ్యవహారం, మన కట్టు, మన బొట్టు, మన ఆహారం, మన విహారం ఎక్కడున్నా దెబ్బ తినకుండా చూసుకోవచ్చు. అయితే అలా చేసుకోవాలని మనస్సు ఉండాలి. అది ఒక్కటే, మనస్సు ఉంటే మార్గం ఉంటుంది అన్నట్లుగా నేను ఇదే విదేశాల్లో కూడాను ఉన్నప్పటికీ, పైగా 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్నప్పటికీ కూడాను మనదైనటువంటి కట్టు బొట్టు వీటిని విడిచిపెట్టకుండా ఉన్నటువంటి వాళ్ళని చాలామందిని ఇక్కడ చూడడం జరిగినది. అంటే వాళ్ళకి ఆ సంకల్ప బలం ఉన్నది. ఇక్కడ రెండు రకాల మనస్తత్వాలు ఉంటాయి. ఎప్పుడైనా చుట్టూ ఉన్నటువంటి వారికి తగ్గట్టు ఉండాలనుకునే వాళ్ళు ఒకరైతే, మన పని మనం చేసుకున్నా మనం ఉండే అలా ఉండాలో అలా ఉందాం అనుకునే వాళ్ళు కొంతమంది. ఈ రెండవ పద్ధతి ఉన్నటువంటి వాళ్ళు సరైనది. మొదటి పద్ధతి వాళ్ళ దగ్గరికి వెళ్దాం, అందరితో పాటు మనం ఆడుగా ఎందుకు కనబడ్డాం అని కదా మన వాళ్ళు వస్తూనే, నేను అనకూడదు కోపాలు వస్తాయి చాలామందికి. అలాగర మార్పులు ఇవి ఇక్కడే కాదండి, భారతదేశంలో కూడా. అమ్మ బొట్టు పెట్టుకోమ్మ అంటే ఇలా తీసి కుంకుమ ఉప్పు నూది ఇలా దులిపి కనీ కనబడకుండా పెడతారు. అందువల్ల ఏం సాధించారో అర్థం కాదు. అయితే సరే, బయట సమాజంలో మనం తిరుగుతున్నప్పుడు వాళ్ళు ఏమైనా అనుకుంటారేమోననేటువంటి బెరుకు కలిగిన స్వభావం ఉన్నటువంటి వారు ఆ విధంగా ప్రవర్తించవచ్చు, వస్త్రధారణలో కానీ కట్టు బొట్టులో కానీ వీటిలో. కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితంలో వీటిని మాననక్కర్లేదు. ఉద్యోగ జీవితంలోనూ బయటకు వెళ్ళినప్పుడు, కనుక ఆలయానికి వచ్చినప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, బంధుమిత్రులతో కలిసినప్పుడు మళ్ళీ తమవైన కట్టుబొట్టులోకి రావచ్చు కదండి, తప్పేమున్నది. అయితే మన కట్టుబొట్టులో ఉన్నటువంటి పద్ధతి గురించి నేను చెప్పాలి అంటే అది ఒక పెద్ద ప్రవచనం అవుతుంది. ఇది కేవలం నేను చాదస్తం చెప్తున్నాను మీరు అనుకోకపోతే, వాటిలో కూడా ఒక విశేషమైన యోగం ఉన్నది. భారతీయ మతం అంటే యోగ మతం అని నేను చెప్పాను కదా, కట్టుబొట్టులో కూడా యోగం ఉంది. నేను చెప్పకుండా క్షేమంగా దాటి వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ చాలామంది మెయిల్స్ పంపించడం అవి కావాలని కోరుకోవడం వల్ల అవి కూడా చెప్పాల్సి వస్తుందేమో, రేపట్లోపుడు చూద్దాం. అమ్మవారు చెప్పిస్తే చెప్తాను, నాకు ఇబ్బంది లేకుండా వెళ్ళిపోవాలంటే చెప్పించదు. మీరు ఇబ్బంది పడరు అంటే చెప్పిస్తుంది, నేనేం చేస్తా. సరే, ఆవిడ అనుగ్రహం, మీ కోరిక. సరే, ఇప్పుడు ప్రస్తుతం గృహస్థ ధర్మంలో ప్రధానంగా భార్య, భర్త, పిల్లలు కష్టం నష్టం జీవితంలో ఉంటాయి. ఆ కష్ట నష్టాలు తప్పించుకోవడానికి ధర్మం నుంచి మనం తప్పిపోనక్కర్లేదు అనేది మనం నిన్న ప్రస్తావన చేసుకున్నటువంటి అంశం. ఇక్కడ కష్టమైనా సరే ధర్మాన్ని తట్టుకుంటూ ఓర్చుకుంటే కాసేపటిగా కష్టం పోతుందండి, తర్వాత మనం నిలబడగలం, ధర్మం నిలబెడుతుంది. అందుకే ధర్మాన్ని ఆశ్రయించి, దైవాన్ని ఆశ్రయించి గృహస్థ ధర్మంలో ప్రధానంగా మనం నిలబడగలగాలి. అందుకే మానవుడికి ఒక్క మాటలో ధర్మసారం చెప్పాలంటే ధర్మాన్ని ఆచరించాలి, దైవాన్ని ఆశ్రయించాలి, ఈ రెండే, మరొకటి కాదు. ధర్మాన్ని ఆచరించండి, దైవాన్ని ఆశ్రయించండి, ఈ నినాదం గుర్తుపెట్టుకుంటే చాలండి. ఇక్కడ అయితే ఒక అద్భుతమైన మాట, ధర్మం ఆచరిస్తా నిజమే, ధర్మాలు మనకు తెలుసా? టీవీలో వాళ్ళు చెప్తారు కదండి అదే ధర్మం. నిజమే, టీవీ కూడా గురుపీఠంగా మారింది, సంతోషం. కానీ ఎన్ని ధర్మాలు మనకు ఉన్నప్పటికీ కూడాను ధర్మానికి సోర్సెస్ మనం నిన్న చెప్పుకున్నట్టుగా ఒకవైపు గ్రంథాలు, రెండో వైపు మహాత్ములు. అందుకే శిష్టాచారం అనేది మరొక సోర్స్ అని చెప్పుకున్నాం. శిష్టాచారం అంటే పెద్దలు పరంపరగా గొప్పవారైన వారు దేన్ని ఆచరిస్తున్నారో దాన్ని శిష్టాచారం అంటాం. ఎందుకంటే అన్నీ అందరూ గ్రంథాలు చదివి తెలుసుకోగలరా? అందుకే ఆ గ్రంథాలు అధ్యయనం చేసి అనుష్ఠిస్తూ ఉన్నటువంటి మహాత్ములు చెప్పినటువంటి మాటలు మనకు ప్రమాణం. వీని శిష్టాచార సంపన్నులు అంటారు. ఏవం పరంపరా ప్రాప్తం, వారి పరంపరతోనే మనకి జ్ఞానం అనేది, ధర్మం అనేది లభిస్తూ ఉంటుంది. ఇంకొకటి, గురువు అనేవాడి యొక్క అవసరం కూడా. అందుకు మన సంస్కృతిలో గురువుకు ప్రాధాన్యం ఉన్నది కదా, గురు బ్రహ్మ అంటాం. అంతేకాదు త్యాగరాజస్వామి కూడా గురులేక ఎటువంటి గుణికి తెలియకబోదు అని కీర్తన రచించారు ఇక్కడ. అందుకు గురువు యొక్క అవసరం ఉంటుంది. అయితే గురువుని ఎంచుకోవడం మహాకష్టం, అందులో ఈ రోజుల్లో మరీ కష్టం. వీధికోడు తయారవుతున్నాడు, పూర్వం ఇంత లేదు. అయితే గురువుని ఎంచుకోవడం కోసం మనం గురువుని పరీక్షించగలమా? పరీక్షించే సత్తా అయితే మనమే గురువులు అయ్యేవాళ్ళం. మరి ఎలాగూ? అందుకే మంచి గురువుని ఇవ్వమని భగవంతుని అడగాలట. శివాజీ గురువే నమః. పరమేశ్వరుణ్ణి ఆశ్రయిస్తే గురువునిమ్మనమని పరమేశ్వరుడు గురువుని పంపుతాడు. అది ఎలాగో అంటే 7 రోజుల్లో మరణం తథ్యమని తెలిసి, 7 రోజుల్లో కాకపోతే మరొకప్పుడైనా మరణం ఎలాగూ తథ్యమే, నాకు అదృష్టవశాత్తు 7 రోజుల్లో పోతానని తెలిసింది, కానీ 7 రోజుల్లో ముక్తి పొందగలిగే సాధన చేయగలనా అని దిగులు పడుతున్న పరీక్షణ్ మహారాజు భగవంతుడే శరణు అని ఆసనం వేసి కూర్చుంటే గురువు ఆయన వద్దకు వచ్చాడు అవనా లేదా సుఖయోగీంద్రుడు. ఇప్పుడు గురువుని ఆశ్రయించాలా, ఈశ్వరుని ఆశ్రయించాలా? అరే, గురువు దొరకకపోతే భగవంతుడు దొరకడు, కానీ భగవంతుడు దయ్యలేకపోతే గురువు దొరకడు. కానీ మొదట ఏది? భగవంతుడి దయ కావాలి.
భగవంతుడు దయ కలిగేవాలి అంటే నువ్వు నిష్కపటంగా నాకు సద్గురువు కావాలయ్యా అని కోరుకోవాలి. గురువు అనేవాడు నీకు చమత్కారంగా నీకు అనుకూలంగా మాట్లాడాలనుకోకూడదు. అవసరమైతే మొట్టికాయ పెట్టైనా సరే గురువు మనకు అనుకూలంగా కాకుండా మనల్ని ఎలా చేస్తే మనం బాగుపడతామో అలా చెప్తాడు. గురువు ఎప్పుడైనా కూడా శాస్త్ర ప్రమాణం మాట్లాడేవాడు గురువు అవుతాడు. ఇది మనం ఎప్పుడు కొలబద్ద పెట్టుకోవాలండి గురువుని తెలుసుకోవడానికి. గురువు అయిన వాడు ఏ మాట చెప్పినా ఒక శాస్త్రాన్ని ప్రమాణం చూపించాలి. కృష్ణుడిని మీరు వందే జగద్గురువు అంటున్నాం కదా, ఆ కృష్ణుడు అర్జునుడితో మాట్లాడినప్పుడు ఏం చెప్పాడు? తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితవు. శాస్త్ర ప్రమాణంతో మాట్లాడాడు కృష్ణుడు, అందుకే జగద్గురువు అయ్యాడు. అందుకని నాకు నిన్న రాత్రి పడుకున్నప్పుడు మంచి థాట్ వచ్చింది, అర్జున నేను చెప్తున్నాను విను అన్నది ఇక్కడ. అందుకు థాట్స్, మన ఓన్ థాట్స్ పనికిరావండి, శాస్త్ర ప్రమాణం ఉండాలి ఇక్కడ. శాస్త్రాన్ని మన ప్రస్తుత కాలానికి జీవితానికి అన్వయించుకోవడం అనేటువంటి పద్ధతి చెప్పేవాడు గురువు అవుతాడు. ఎందుకంటే శాస్త్రాలు అనేకం గనక ఆ వ్యక్తికి శాస్త్రంలో ఏ మార్గం పనికొస్తుందో తెలుసుకుని అందించేవాడు గురువు అవుతాడు. ఎందుకంటే వైద్యశాస్త్రం ఒకటి ఉంటుంది, మనకు అనారోగ్యం ఉన్నప్పుడు వైద్యశాస్త్ర బుక్స్ రిఫర్ చేసి మందులు పుచ్చుకుంటారా డాక్టర్ దగ్గరికి వెళ్తారా? డాక్టర్ దగ్గరికి వెళ్తారు కదా. అంతేగాని అక్కడ కూర్చుని గూగుల్లో సెర్చ్ చేసి నాకు డయాబెటీస్ ఉంది, వెంటనే గూగుల్లో సెర్చ్ చేసి మనకి ఇష్టమైన స్పెల్లింగ్తో ఉన్నటువంటి ఒక మందు కొనుక్కుని వేసేసుకుంటామండి. ఇక్కడ వైద్యుడి దగ్గరికి వెళతాం, వైద్యశాస్త్రం అటు ఉంటుంది, రోగం ఇటు ఉంటుంది, మధ్యలో వైద్యుడు ఉంటాడు. అదేవిధంగా శాస్త్రాలు అటు ఉంటాయి, మనం ఇటు ఉంటాం, మనం తరింపు చేయడానికి మధ్యలో గురువు ఉంటాడు. చికిత్సకి వైద్యుడు ఎంత అవసరమో జ్ఞానానికి గురువు అంత అవసరము. గురువు ఎప్పుడైనా సరే శాస్త్ర ప్రమాణంతో చెప్పేవాడు, మనపై దయ కలిగిన వాడే ఉండాలి, పైగా దాన్ని అనుష్ఠించేవాడే ఉండాలి అటువంటి వాడు. ఇది కొద్దిగా మనకు అవగాహన కలిగి ఉంటే చాలు. ఎందుకంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు మొత్తం మెడిసిన్ చదివి డాక్టర్ని సెలెక్ట్ చేసుకుంటామా? కొద్దిగా మనకున్న తెలివితేటలు ఉపయోగించి ఏ డాక్టర్ హస్తవాసి మంచిదో, ఎవడు మంచివాడు తెలుసుకుని వెళ్ళట్లేదు. గురువు వద్దకు కూడా ఆ విధంగానే మనం ఆశ్రయించాలి. సరైన గురువు లభించడం కోసం భగవంతుని ముందు ఆశ్రయించాలి. అందుకే జీవితంలో ధర్మాధర్మములు ఏమిటి అనేది మీమాంస వచ్చినప్పుడు గురువు యొక్క అవసరం కూడా మనకున్నది. కనుక శాస్త్రములు శిష్టాచారముల తర్వాత ముఖ్యమైనది గురువు. ఈ గురువులు లౌకిక విద్యలు నేర్పే వాళ్ళని మనం గురువులు అంటాం, కానీ వాళ్ళని ఉపాధ్యాయులు ఇత్యాది పేర్లతో పిలుస్తారు. ధర్మము చెప్పే గురువు, జ్ఞానాన్ని చెప్పే గురువు అని ఇద్దరు ఉంటారండి. ఒకే గురువు ధర్మము జ్ఞానం కూడా చెప్పచ్చు. ధర్మము అంటే మనం జీవించవలసిన పద్ధతి, జ్ఞానం అంటే మనం ఆలోచించవలసిన విధానం. ఆచరించవలసిన ధర్మం, ఆలోచించవలసింది జ్ఞానం. ఈ ధర్మము జ్ఞానము అందించేటువంటి వాడెవడో అతడు గురువు అవుతాడు. అంటే జ్ఞానప్రదాత గురువు. ఏ విధమైన ఆలోచన ఉంటే జీవితంలో మనం భగవత్తత్వం నుంచి దూరం కాకుండా జీవన సాఫల్యాన్ని పొందగలము, ఏ విధమైన ఆలోచన విధానం ఉంటే కష్ట నష్టాలకి బెదిరిపోకుండా కృంగిపోకుండా తట్టుకుని నిలబడగలము, ఇది తెలియాలి. కష్టాన్ని తొలగించే ప్రయత్నం కాదండి, కష్టాన్ని తట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ కష్టాలు వస్తాయి, రానియండి, ఎదుర్కొనగలగాలి. అందుకు గృహస్థ ధర్మంలో మనం ఈ విధంగా ధర్మాన్ని తెలుసుకుంటూ తెలిసినంత మేరకు ఆచరిస్తూ ఉండాలి. మహాభారతంలో భీష్మ పితామహుని ధర్మరాజు గొప్ప ప్రశ్న వేస్తాడు, ఎన్నో ధర్మాలున్నాయి, అన్నీ తరింపజేసేవే. అందుకే శృత్వా ధర్మానశేషేణ పావనానిచ సర్వసహ, అన్ని ధర్మాలు తరింపజేస్తాయి కాదను, కానీ ఎన్నిని ఆచరించగలం, ఏది ఆచరించాలో మనకు ఎలా తెలుస్తుంది అంటే భీష్ముడు సమాధానం చెప్తానండి. ఇది మహాభారతంలో అనుశాసన పర్వంలో చివరికి వస్తుంది. నాయన, నీకు తెలిసినంత మేరకు నువ్వు ధర్మం ఆచరిస్తూ భగవంతుడిపై భక్తి కలిగి ఉంటే నీకు భగవంతుడే ఎప్పుడు ఏది ధర్మమో నీ బుద్ధికి స్ఫురింపజేస్తాడు అని చెప్పాడండి. అద్భుతమైన మాట ఇక్కడ. నీకు ధర్మాన్ని ఆచరించాలని తపన నీకు ఉండాలి. అది ఎంతమందికి ఉందండి ఆ తపన? తినాలి, సంపాదించాలి, కూడబెట్టాలి, అందుకోసం పగలు రాత్రి శ్రమే. అంతేగా నేనేమిటి, జీవితం ఏమిటి, దీని జీవన సాఫల్యం ఏమిటి ఆలోచించే వాళ్ళు ఎంతమంది? కోటికొక్కడైనా ఉంటాడా? ఒకవేళ అలా ఆలోచించగలిగి జీవన సాఫల్యం పొందాలని నిజంగా నీకు సిన్సియర్ తపన కానీ కలిగినట్లయితే, నీకు తెలిసినంత మేరకు ధర్మాన్ని ఆచరిస్తూ భగవంతుడిపై విశ్వాసం ఉంచినట్లయితే ఆయనే నీకు సరి అయిన కాలంలో సరి అయిన ధర్మాన్ని బుద్ధికి స్ఫురింపజేస్తాడు. బుద్ధికి స్ఫురించేదే ధర్మం, పుస్తకంలో ఉన్న ధర్మం కాదు. అవునా లేదండి? ధర్మాలు తెలిసాయంటే ఉన్నాయండి మా లైబ్రరీలో అనకూడదు. మా లైఫ్లోకి రావాలి, లైబ్రరీలోకి కాదు. ఎన్ని తెలుసుకున్నప్పటికీ సరైన ధర్మాన్ని సరైన కాలంలో భగవంతుడు స్ఫురింపజేయాలి. అందుకే మాకొకవైపు ధర్మాన్ని ఆచరిస్తూనే భగవంతుడిని ఆశ్రయించడం అనేది ఇప్పుడు మనకి కొత్తగా కలిసిందండి. నేను పొద్దుటి వరకు ధర్మం ఆచరించండి అన్నాం, ఇప్పుడేమన్నా దైవాన్ని ఆశ్రయించండి అన్నాం. ఎందుకంటే ధర్మాలన్నీ మనం చేయలేం,
ఏవి చేస్తే బాగుపడగలమో మనకు తెలియదు. చెయ్యగలిగినంతే చేస్తాం మనం, అంతే కదండి. చెయ్యగలిగినంత, నేను తెలుగులో మాట్లాడుతున్నాను, మంచి తెలుగు కదా, చెయ్యగలిగినంత చేస్తాం కానీ చెయ్యాల్సినంత చేయట్లేదు. ఇంటికి చిన్న తేడా, అందమైన తెలుగు కదా. హౌ ఫార్ వీ కెన్ డూ అదే చేస్తున్నాం, కానీ హౌ ఫార్ వీ హ్యావ్ టు డూ అది చేయట్లేదు, అంతే కదా. సరైన ఇంగ్లీషేనమ్మా, మనం ఎంత చేయాలి అంత చేయట్లేదు. ఏదో చేసాం, ఏదో చేస్తే ఫలితం వచ్చేస్తుందా? ఫలితం మాత్రం ఏం కోరుకుంటున్నాం? కంప్లీట్గా చేసిన దాని ఫలితం రావాలంటాం, అవునా లేదా? అటువంటిప్పుడు ఎంత క్లిష్టమండి. అందుకో మంచి ఉపాయం చెప్తున్నాడు శాస్త్రవేత్త. ఒక 150 మైళ్ళు మనం వెళ్ళి ఒక ఇంటికి చేరాలి, కానీ మన కెపాసిటీ ఎంత ఉందంటే 50 మైళ్ళకి మాత్రమే. కనుక నేను 50 మైళ్ళు వెళ్తానండి, ఆ ఊరు వస్తూ వచ్చింది లేకపోతే లేదు అంటే వస్తుందా అండి? ఇక్కడ నువ్వు 50 మైళ్ళు నీ కెపాసిటీ కావచ్చు, కానీ అక్కడికి వెళ్ళి చతికిలు పెడితే ఊరు రాదు. అలాగే ధర్మం మనం ఎంత చేస్తే అంత చేస్తే దాని ఫలితం పరిపూర్ణం రాదు. అప్పుడు ఏం చేయాలి? పెద్ద సమస్య. దానికి పరిష్కారం చెప్తున్నాడు భీష్మ పితామహుడు. ఒక పని చేయి, భగవంతుణ్ణి ఆశ్రయించి నువ్వు చేయగలిగినంత ధర్మం చేయి. అందుకే మనకెప్పుడు సంకల్పంలో మాట ఉంటుంది, యథాశక్తి అని. ఎప్పుడైనా విన్నారా? మన సంకల్పం విన్నా చాలండి, మన వాళ్ళ యొక్క విస్తారమైన హృదయం అర్థమైపోతుంది. ఇక్కడ మమ ఉపాత్త దురితక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, నా చిత్తము శుద్ధి కావాలి, ఈశ్వరుడు సంతోషించాలి. ఎంత అద్భుతమైన లక్ష్యం. తర్వాత మనం యాడ్ చేసుకున్నాం, ధర్మార్థ కామోక్ష త్రివిధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం, పర్వాలేదు కొంతనయం. ఇంకా తర్వాత కొందరు ఇంకా కలుపుతుంటారండి, ఇతోదిక ఐశ్వర్యాభివృద్ధ్యర్థం, ఉద్యోగి ప్రమోషన్ సిద్ధ్యర్థం, వాహన ప్రాప్త్యర్థం, ఉత్తరోత్తర అభివృద్ధ్యర్థం. ఇవన్నీ సంకల్పంలో విన్నాక పూజ ఎలా పోయినా మనకు పర్వాలేదు, సంకల్పం బాగుందిగా, ఇలా ఉంటూ ఉంటాం. కానీ మన సంకల్పంలో గమనించవలసింది, ఇంత చేసి యథాశక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజ అంకరిష్య. యథాశక్తి అనే మాట నిజంగా యథాశక్తి చేస్తున్నామా? మన శక్తి అంతా అంతా చేస్తున్నామండి. ఒక ఆయన కోటీశ్వరుడు, జేబులోంచి రూపాయి తీసి ఏదో ఉడతా భక్తి గుంచండి అన్నట్ట. ఉడతను అవమానించకని ఆయన అని చెప్పాము ఇక్కడ. నువ్వు ఇవ్వగలిగిన వాడివి ఏదో ఇచ్చేసి ఉడతా భక్తి అంటావా? ఉడత తన ఎఫర్ట్ మొత్తం పెట్టింది కనుకనే రాముడి చేతులకు తీసుకున్నాడు. ఇక్కడ సేతువు కట్టడానికి ఉడత శక్తి చాలదు, కానీ ఉడత తన శక్తినంతా ధారపోసింది. రాముడికి ఉడత సాయం అక్కర్లేదు, కానీ ఉడత ప్రేమ చూశాడు ఆయన. భగవంతుడికి ఎవడి సాయమో అక్కర్లేదు, కానీ నీ చిత్తశుద్ధిని చూస్తాడు, నీ ప్రేమను చూస్తాడు, నీ భక్తిని చూస్తాడు, చేరదీసి ఆయన లాలిస్తాడు. అందుకే నువ్వు చేయగలిగినంత నువ్వు చేసే ఉడత చేసింది. ఇప్పుడు అర్థమైందిగా ఉడతా భక్తి అని. ఇకపై ఉడతను అవమానించకండి ఎవడు పెడితే వాడు. ఉడత అంత గొప్పదండి. అందుకు ఉడతా భక్తి అనే మాట మనకి తెలుగు నాట ఒక మంచి నానుడిలో వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలుసు కదా. కానీ ఎవడు యథాశక్తి తన ఎఫర్ట్ పెడతాడో వాడు ఉడతా భక్తే. భగవంతుడికి మన సాయం అక్కర్లేదు, కానీ మన ప్రేమను చూస్తాడు. అలా నువ్వు చేయగలిగినంత ధర్మం చేసావు అంటే 50 మైళ్ళు వెళ్ళగలను కూర్చున్నావు. కానీ భగవంతుడిని ఆశ్రయించావనుకో, ఆయన వచ్చి నిన్ను ఎత్తుకుని మిగిలిన 100 మైళ్ళు తీసుకెళ్తాడండి. ఇది భగవంతుడిని ఆశ్రయించడం వల్ల జరిగేది. అందుకే ధర్మాచరణకి భగవదాశ్రయం అంత గొప్పది. కొందరు అంటారు ధర్మం చేస్తే పోయిందండి దైవం ఎందుకొని, ఎందుకు తెలిసింది కదా. కనుక దైవాన్ని ఆశ్రయించడం 3 పద్ధతుల్లో ఉంటుంది. ఇది వినండి, ఇది ఫిలాసఫీ. ధర్మాచరణలో దైవాన్ని ఆశ్రయించడం అంటే మన ధర్మానికి పూర్ణ ఫలం ఇస్తాడు. అందుకే మనం ఏ కర్మ చేసినా చివరికి తత్సద్ బ్రహ్మార్పణమస్తు అంటాం, లేదా కృష్ణార్పణమస్తు, లేదా శివార్పణమస్తు అంటాం. అంటే మనకి చేసినంత చేసాం, పూర్ణ ఫలం ఆయన ఇస్తాడు. అందుకే ఆయనకు అర్పణం. అందుకు అర్పించ ఇంత చేసి ఆయనకి ఇచ్చేయాలండి అని బాధపడద్దండి. మనం ఆయనకి ఇస్తే పూర్ణం చేసి ఇస్తాడు ఇక్కడ. అందుకు పరిపూర్ణంగా భగవంతుడికి అర్పించడం అనేది మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి విధానం. అందుకే ధర్మాచరణ చేయడం, భగవదర్పణం చేయడం. ఈ మాట గీతలో చిట్ట చివరి కృష్ణ పరమాత్మ అద్భుతంగా చెప్తాడు. యత ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదంతతం స్వకర్మణా తమభ్యర్థ్య సిద్ధిం విందతి మానవ. ధర్మం అన్నప్పుడు కర్మయే, ధర్మబద్ధమైన పనికే కర్మ అని పేరండి, లేకపోతే కర్మే అది తెలుసుకోండి. ఇక్కడ ధర్మబద్ధమైన కర్మాచరణ ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే వాడి సిద్ధి నేను ఇస్తానన్నాడు స్వామివారు. ఇంకేముంది ఇక్కడ? కానీ ఈశ్వరార్పణ బుద్ధితో ధర్మాచరణ చేయు అంత చక్కగా వివరించాడు మనకి ఇక్కడ. అందుకు ధర్మాచరణలో భగవద్భక్తి, ఇక ఆ తర్వాత జ్ఞానంలో భగవద్గీత ఎలా ఉంటుందో చూద్దాం. జ్ఞానంలో అసలు ఏ ఫలము వాడికి అక్కర్లేదు, ఎందుకంటే ఇవేం మిగలవు ఆయనకు తెలుసు. ఆఖరికి ఈ దేహం కూడా మిగలదు, కానీ జీవుడు శాశ్వతుడు. కానీ ఈ దేహంతో పాపం చేయకుండా చేసిన పుణ్యం కూడా భగవదర్పణ బుద్ధితో చేయడం వల్ల వాడు ఏ కర్మబంధము లేకుండా, మరి జన్మ అనేది లేకుండా పరమాత్మతత్వంతో ఐక్యం అవడమే మోక్షం. ఆ మోక్షం పొందాలనే తపన కలిగిన వాడెవడో
వాడు వైరాగ్యాన్ని అవలంబిస్తాడు. వైరాగ్యం అంటే ఇహలోక పరలోక సుఖాలపై విరక్తి కలిగి ఉంటాడు. విరక్తి దేనివల్ల వస్తుంది? దోషదర్శనం వల్ల. దోషదర్శనం అంటే ఏంటో చూద్దాం. ఒక ఇష్టమైనటువంటి పాయసం మీరు చేత్తో పట్టుకోగానే వెంటనే కూడా చెప్పాడు దాని విషం కలిసిందని, ఏం చేస్తారు అప్పుడు? చక్కగా పొగలుగొక్కుతోంది, వేడిగా ఉంది, వాసన పచ్చకురుపు వాసన అన్నీ వస్తున్నాయి, కానీ మీకు విషం కలిసింది తెలిసి కానీ విడిచిపెట్టారా లేదా? దీన్ని దోషదర్శనం అంటారండి. దోషం తెలిస్తే విడిచిపెడతారు. కానీ ఏ సుఖాల వెంట మనం పరిగెడుతూ ఆయువుని, ప్రాణశక్తిని, మనకున్న సర్వశక్తుల్ని రాను క్షీణింపజేసుకుంటున్నామో ఆ సుఖాలు శాశ్వతములు కావు, మిగిలేవి కావు. ప్రస్తుతానికి సుఖంగా కనబడతాయి కానీ పరిణామంలో దుఃఖం వస్తాయని తెలిస్తే వాటి మీద విరక్తి కలుగుతుందా లేదా? దాని పేరు వివేకజనిత వైరాగ్యము అంటారు. వివేకజనిత వైరాగ్యము, వివేకం వల్ల ఏర్పడాలి వైరాగ్యం. అందుకని ఇవాళేదో మనసు బాగోలేదు కనుక వైరాగ్యం ఏర్పరచుకుని అడవుల్లోకి వెళ్ళిపోతే బెటర్ అంటే అక్కడ దోమలు కుట్టినా తట్టుకోలేదు తెలుసుకోండి. ఇక్కడ కనుక అప్పుడప్పుడు కొందరు కనిపిస్తుంది వాళ్ళు ఆవిడ తిట్టినప్పుడు, రేపు సన్యాసం పుచ్చుకుంటే బాగుండని. అలాంటి సన్యాసాలు, అలాంటి వైరాగ్యాలు పతన హేతువులు అన్నారు శాస్త్రంలో. వివేకజనిత వైరాగ్యం కావాలి. వివేకం అంటే వేరు చేసి చూడగలుగుట, నిత్యమేదో అనిత్యమేదో తెలుసుకుని. అనిత్యములు శాశ్వతములు కావు గనక వాటి కోసం నీ యొక్క శక్తులు ఖర్చు చేయకుండా, వ్యర్థపరచకుండా నిత్యమైనటువంటి దానికోసం ప్రయత్నించాలి. ఆ వైరాగ్యం కలిగినప్పుడు అప్పుడు గురువును ఆశ్రయించి జ్ఞానం గ్రహించి అంతర్ముఖుడివే చేసే సాధన పేరు జ్ఞానమార్గం అంటారు. ఇక్కడ జ్ఞానమార్గంలో భగవంతుడిపై భక్తి ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే ఈశ్వరుడు అనుగ్రహం లేనిది జ్ఞానం రాదు. ఈ జ్ఞానమార్గానికి సహకరించే గ్రంథరాశి పేరు ఉపనిషత్తులు. అప్పుడు ఉపనిషద్వాంగ్మయం యొక్క ప్రాధాన్యం వచ్చిందండి. నిన్న ఉపనిషత్తులు చెప్పుకున్నామా మనం? చెప్పలేదా? వేదాలు చెప్పానా లేదా? వేదాల్లో ఒక భాగం పేరు ఉపనిషత్తు అండి, అందుకే నేను చెప్పలేదని కాదు. వేదంలో ఉపనిషత్తు ఈజ్ అ పార్ట్ ఆఫ్ వేద. ఉపనిషత్తులు అన్నప్పుడు ఎక్కడుంటాయో తెలుసుకోవాలి. ఉపనిషత్తుకు మరొక పేరుంది, మీరు విన్నారో లేదు, వేదాంతం. మరి వేదాంతం అనే పేరు ఎప్పుడైనా విన్నారా? వేదాంతం అంటే ఏమిటి? ఇంకో ఆయన చెప్పాడు, విగతదంతా వేదాంత అని, పళ్ళు ఊడిపోతే వేదాంతట. కనుక ఎంతమంది వేదాంతులు ఉన్నారో ఇక్కడ తెలుసుకోవాలి. ఇక్కడ సరే, వేదాంతి అనే మాట, వేదాంతం అనే మాట మన ఫిలాసఫీకి పర్యాయ పదంగా వాడతాం. అంటే వేదముల్లో ఫిలాసఫీ పార్ట్ ఎక్కడుందో దాని పేరు వేదాంతం అండి. ఇక్కడ తత్వం చెప్తారు. ఎందుకు దానికి వేదాంతం అని పేరు వచ్చింది? అది కూడా తెలియాలి కదా. మన జ్ఞానం గురించి మరొక అవగాహన. వేదం నాలుగు భాగాలు అన్నాం. ఒక్కొక్క వేదానికి బోల్డ్ శాఖలు ఉంటాయి, బ్రాంచెస్ అంటాం కదా, శాఖలు ఉంటాయి. ఋగ్వేదానికి 21, యజుర్వేదానికి 101, సామవేదానికి 1000 శాఖలు ఇలా చెప్పబడతాయి. మొత్తం 4 అథర్వవేదానికి కొన్ని శాఖలు. ప్రతి శాఖ 4 భాగాలుగా ఉంటుందండి. మెయిన్ టెస్ట్ దీని పేరు సంహిత. దానిని మనం ప్రాక్టికల్గా వాడడానికి చెప్పే శాస్త్రాలు రెండు ఉంటాయి, ఆరణ్యకం, బ్రాహ్మణం. కనుక సంహిత, ఆరణ్యకం, బ్రాహ్మణం, 4వ భాగం ఉపనిషత్తు. ఎన్ని శాఖలు ఉన్నాయో అన్ని శాఖల్లో ఈ 4 పార్ట్స్ ఉంటాయి, సంహిత, బ్రాహ్మణం, ఆరణ్యకం, ఉపనిషత్తు. కానీ ఉపనిషత్తు అంటే గురువు దగ్గరికి వెళ్ళి కూర్చొని నేర్చుకోవలసిన విద్య. అంతేగాని మంచి ఉపనిషత్తు దొరుకుతుందండి లైబ్రరీలో తెచ్చుకుని చదివేస్తానంటే ఒకదాని కూడా అర్థమవుతుంది. వేదాంతం ఒకదాని కూడా అర్థమైతే ప్రమాదం అండి ఇక్కడ. అందుకే కలియుగంలో వేదాంతులు చాలామంది తయారైపోయి వేదాంత జ్ఞానం ఉంటే చాలండి, పూజలక్కర్లేదు, పునస్కారాలక్కర్లేదు, ధ్యానాలక్కర్లేదు, అహం బ్రహ్మాస్మి ఇలాంటి వాళ్ళు తయారవుతుంటారు. అందుకే గురువు దగ్గరికి వెళ్ళి పద్ధతిగా నేర్చుకోవాల్సిన విద్య పేరు ఉపనిషత్తు. అది ఎప్పుడొస్తుంది? వైరాగ్యం కలిగి నిత్యమేదో అనిత్యమేదో తెలిసి ఇంద్రియ నిగ్రహ సంపత్తి కలిగినటువంటి వాడు అంటే ధర్మాచరణలో మెట్లు దాటిపోవాలి. ఇందాక చెప్పిన ధర్మాచరణ మనం క్షేమంగా ఉండడం కోసం, ఏ కష్టం కలగకుండా ఉండడం కోసం భగవంతుడిని పూజిస్తారే, అది ఒక ప్రాథమిక స్థాయి, అది గొప్పది కాదు. మనం అనుకునే దైవ భక్తులను ఇప్పుడైతే ఎవరినైతే అనుకుంటున్నామో వాళ్ళందరూ భగవంతుడిని ఎందుకు ఆరాధిస్తారు అంటే కష్టాలు పోవాలి, ఇష్టాలు కలగాలి. ఇదంతా చాలా ప్రిలిమినరీ అండి, తప్పని నేను అనట్లేదు, గొప్పదే. ముందు అక్కడ దాకా వస్తే తర్వాత పైకి తీసుకెళ్ళచ్చు ఇక్కడ, కానీ అది అల్టిమేట్ కాదు, అది తెలుసుకోండి. ఇక్కడ నేను గుడికి వెళ్ళాను, పూజ చేశాను, వారం వారం ఒకసారి శుభ్రంగా తలస్నానం చేస్తాం, దీపం పెడతాం, అయిపోయింది, మోక్షం గ్యారంటీ అనుకోవద్దని చెప్తున్నాం. ఇక్కడ మోక్షం గ్యారంటీ కాదు, దానివల్ల పాపం పోతుంది అంతే. ఇక్కడ పైగా పాపం వల్ల దుఃఖం వస్తుంది కనుక దుఃఖానికి రూట్ కాజ్ అయిన పాపం తీసేస్తుంది కనుక దుఃఖం పోతుంది, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకు భగవంతుడిని మనం మొక్కుకుంటాం. అందుకే ఎక్కువ మంది గుళ్ళ గోపురాలు, ఇంట్లో పూజలు చేస్తారు, మంచిదే. కానీ అవి చేయగా చేయగా భగవత్ కృప వల్ల మనకి వివేక వైరాగ్యాలు కలిగి
ఈ జీవితం ఇది కాదు సార్థకత, మళ్ళీ ఇలాంటి జీవితం మళ్ళీ రాదు. కానీ ఈ జీవితంలోనే నేను భగవంతుణ్ణి, నాలో ఉన్న భగవంతుణ్ణి రియలైజ్ చేసుకోవాలి. ప్రతివాడు భగవంతుడు నాలో ఉన్నాడు అంటాడు, అంటాడు కానీ అనుకున్న వాళ్ళు ఎంతమంది, అనుభవించే వాళ్ళు ఎంతమంది. కానీ అనడం ఒక దశ, అనుకోవడం రెండవ దశ, అనుభవించడం మూడవ దశ. అది రావాలి అంటే గురువుని ఆశ్రయించి వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేయాలండి. ఉపనిషత్తులు అక్కడ మనకి వచ్చేయండి. దీని పేరు జ్ఞానం, అక్కడ జ్ఞాన మార్గం అంటారు దాన్ని. వివేక వైరాగ్యాలు లేని వాడికి ఉపనిషత్తు ముట్టుకుని అర్హత లేదు. అది కూడా గురువుని ఆశ్రయించే వేదాంత విద్య అధ్యయనం చేయాలి, సద్గురువుని ఆశ్రయించి. అతడు ఏం చేస్తాడంటే మన కర్మభ్రష్టుని చేయుడు, మనకు సత్కర్మాచరణ చేస్తాడు. అయితే ఇదివరకు ఈ కోరిక కోసం ఆ కోరిక కోసం కర్మలు చేసాంగా అవి తీసేసి చిత్తశుద్ధి కోసం కర్మలు చేయని చెప్తాడు. చిత్తస్య శుద్ధయే కర్మ. ఎందుకంటే గృహస్థాశ్రమంలో వైరాగ్యం కలిగినా కర్మ ఆచరణ విడిచిపెట్టరాదు, ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే కర్మలు మూడు రకాలండి, నిత్యం, నైమిత్తికం, కామ్యం. నిత్య కర్మలు అంటే ప్రతిరోజు చేయవలసినది. ఇది గృహస్థాశ్రమంలో ప్రతివాడికి కర్తవ్యం, స్త్రీకైనా పురుషుడికైనా ఏ వర్ణం వాడికైనా కర్తవ్యం. అయితే ఒక్కొక్క వర్ణంలో ఒక్కొక్క పద్ధతులు ఉంటాయి, ఇక్కడ అది తేడా. కానీ ప్రతివారికి కూడా కర్మలు మూడు, నిత్య, నైమిత్తిక, కామ్య. సనాతన ధర్మంలో ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ. నిత్య కర్మలు అంటే ప్రాతకాలం నిద్రలేవడం, ఆ తర్వాత దంతధావనాది కృత్యములైన తర్వాత స్నానం. ఎందుకంటే హిందువులకి స్నానం నిత్యకృత్యం, మీకు తెలియదు కాదు. చాలామంది మేము ఎప్పుడో రాత్రి స్నానం చేస్తాం, అంతేకాదు వారానికి కూడా చేస్తాం ఒకసారి, కావాలంటే పెర్ఫ్యూమ్స్ లేవా అనేవాళ్ళు కూడా ఉన్నారు ఇతర సంస్కృతుల్లో. మనకి మాత్రం మన సంస్కృతిలో ప్రాతకాల స్నానం చాలా ముఖ్యం, అవునా లేదా? సూర్యోదయాత్ పూర్వమే నిద్ర లేవడం, స్నానాచరణ చేయండి. ఇప్పుడు హిందూ రొటీన్ కూడా మీకు చెప్తున్నానండి, హిందూ ధర్మంలో రొటీన్ ఎలా ఉంటుందో. సూర్యోదయాత్ పూర్వం నిద్ర లేవడం, ఎందుకంటే సూర్యోదయాత్ పూర్వం నిద్ర లేవకపోతే వాడి జీవితంలో ఎదగలేడు అని చెప్తున్నది మన శాస్త్రం. అవును అని కొందరు సైంటిస్టులు కూడా ఇప్పుడు రుజువు చేస్తున్నారు. ఎందుకంటే సూర్యగమనాన్ని ఆధారం చేసుకుని మన మెదడు కూడా స్పందిస్తూ ఉంటుందండి ఇక్కడ. అందుకే సూర్యుడు ఉదయించినప్పుడు ఆ పూర్వవేళ ఉషకాలం బ్రాహ్మీ ముహూర్తం అంటారు. ఎప్పుడైనా విన్నారా? మన సనాతన ధర్మంలో అందమైన పదం బ్రాహ్మీ ముహూర్తం. ఒక ఆమె ఎప్పుడో తెల్లవారం లేచి భయపడిపోయిందిట, ఎందుకంటే తూర్పు నెర్రగా కనబడిందిట. అంటే ఇప్పుడు ఎప్పుడు చూడలేదు, అది బాధ అనమాట ఇక్కడ. కనుక ముందు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేపడం అండి పిల్లలకి, అది అలవాటు చేయాలి. అందుకే రాత్రంతా టీవీ చూసి సెల్ ఫోన్తో ఆడుకుని పడుకున్నాడు, పడుకోనిలేద్దు అని 10 వరకు లేపకుండా ఉండే తల్లిదండ్రులు ఉన్నారు. కానీ పసిపిల్లాడు అడవిలో వచ్చి అలసిపోయి నిద్రపోతున్నా, లేవయ్యా నాన్నా, తెల్లవారింది, సూర్యారాధన చేయని లేపాడు ఒక ఆయన. కౌసల్య సుప్రజారామ పూర్వాసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికమని రామచంద్రమూర్తిని విశ్వామిత్రుల వారు లేపారండి ఇక్కడ. వాళ్ళమ్మ కూడా అలాగే లేపేదిట, అందుకే కౌసల్య సుప్రజాను ప్రారంభించాడు ఇక్కడ. అందుకు అలా పిల్లల్ని లేపగలిగే తల్లిదండ్రులు ఉంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి వాళ్ళు భయపడనక్కర్లేదండి, ఇది తెలుసుకోండి. జార్జ్ బెర్నార్డ్ షా ఒక మాట అంటాడు, సూర్యోదయ పూర్వం నిద్రలేచిన వాడు జీవితంలో ఎదుగుతాడు, సూర్యుడు ఉదయించిన తర్వాత నిద్రలేచిన వాడు జీవితంలో ఎదగడం నేను చూడలేదని రాశాడు మహానుభావుడు ఇక్కడ. అంతేకాదు భరతుడు కౌశల్య దగ్గరికి వచ్చినప్పుడు ఒక మాట అంటాడు, రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళిన తర్వాత, నా కారణంగా రాముడు వనవాసానికి వెళ్ళలేదమ్మా, ఒకవేళ నా వల్లే వెళ్ళినట్లయితే నేను పాపాలకు పోతాను. ఎలాంటి పాపానికి పోతాను అంటూ వరుసగా పాపాలు ఎన్నో ఒక లిస్ట్ ఉంటుంది అడుగు సరిగ్గా, అది చదువుకున్నా అవి చేయకుండా ఉండే ప్రయత్నం చేస్తాం మనం. అందులో ఒక చోట చెప్తాడు ఏమనంటే, సూర్యుడు ఉదయించినప్పుడు అస్తమించినప్పుడు ఎవడు నిద్రపోతాడో వాడు పోయే పాపానికి పోతానని చెప్పాడు ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు సైన్స్ ఒప్పుకుంటోంది మనందరం సూర్యపుత్రులం, మనలో ఉన్న జీవ చైతన్యం సూర్యభగవాన్ నుంచి వచ్చినదే. కనుక నేను మనం చెయ్యగలిగే సనాతన ధర్మం చెప్తున్నాం ఇక్కడ. ఎక్కడున్న సూర్యుడు ఉండే చోటు ఉంటారా లేదా? మనకు తిరుమల దగ్గర లేకపోవచ్చు, కాశీ దగ్గర లేకపోవచ్చు, సూర్యుడు మాత్రం మనకు కనబడతాడు. వాళ్ళు లేకపోతే ప్రాణం లేదు, జీవం లేదు. అరే సూర్యుడిని దేవుడని నమస్కరించకపోతే వాడిని పశువని అనాలండి ఇక్కడ. దేవుడంటే ఇంకెవరండి? నిన్ను కనిపెట్టుకుంటూ నువ్వు అడిగినా అడగకపోయినా నీకు కావలసిన విస్తు ఉన్నవాడి దేవుడిగా, నువ్వు చూస్తున్న ప్రపంచంలో నిరంతరం మనకు ప్రాణశక్తినిస్తూ ఆహారాన్ని ఇస్తూ మనం గమనించినా గమనించకపోయినా మనల్ని కనిపెట్టుకుంటున్నటువంటి భగవానుడు, ప్రత్యక్ష భగవానుడు సూర్యుడే. అందుకే హిందూ మతం అంతా సూర్యుడు చుట్టూ తిరుగుతుంటుంది ప్రధానంగా. నీకు విష్ణువుని పూజించుకో, అమ్మవారిని పూజించుకో, శివుణ్ణి పూజించుకో, కానీ వాళ్ళు అందరూ సూర్యబింబంలో ఉన్న దేవతలేరు భావించు అని చెప్పారు, అవునా లేదా? అందుకే భారతీయ సంస్కృతిలో
నువ్వు ఏ దేవతాభక్తుడివైనా సూర్యమండలంలో ఆ భగవంతుడిని ఆరాధించాలి, ఇది ప్రధానం. అందుకే తల్లిదండ్రులు పిల్లలకు కూడా ప్రాతకాల నిద్రలేచి శుచి అయి స్నాతులై ఇంట్లో దీపం పెట్టుకుని సూర్యభగవానుకు నమస్కారం చేయడమేనే నేర్పాలండి. అక్కడ ఏ దేవతానామంతోనైనా సూర్యుడికి నమస్కారం చేసుకోవచ్చు, ఎందుకంటే అన్న ఆయన పేర్లే. ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి మహేంద్రో ధనదక్కాలో యమస్సోమో హ్యపాంపతి. ఇవి చేసి చూడండి, వాళ్ళ జీవితంలో మార్పు రాకపోతే అడగండి. ప్రశ్నిస్తే మార్పు రాదు, ఆచరిస్తే మార్పు వస్తుంది. ఇక్కడ అందరూ ప్రశ్నించి చేస్తామని చెప్తూ ఉంటారు, ఏం లాభం అండి? అనుష్ఠించి చూడండి. ఇక్కడ గంగ చల్లగా ఉంటుందా వేడిగా ఉంటుందా అని ఒడ్డు మీద కూర్చొని డిస్కషన్ చేస్తే లాభం లేదు, దిగితే తెలుస్తుంది. అవనలేదు ఇక్కడ. కానీ సాధన చేయాలి, సాధన చేయాలి, సాధనలోకి దిగండి. సూర్యభగవానికి నమస్కారం చేయడం అనొక మంచి అలవాటు మనం చేసి పిల్లలకి ఇవ్వాలి. సూర్యుడు ఏముందండి, పొద్దున్న వస్తాడు మండుచున్న అగ్నిగోళం ఉంటే అక్కడ నువ్వే గొప్పవాడివా? సూర్యుడు జడ పదార్థంగా చూడడం అజ్ఞానం అండి. సూర్యుడు చైతన్యమూర్తి, ఆయన స్పందిస్తాడు. ఆయనకి నమస్కరించి ఎక్కడికి వెళ్ళినా విజయం సాధిస్తాం. అందుకే రామచంద్రమూర్తికి అగస్త్య మహర్షి ఆ సూర్యుడిలో భగవంతుడిని ధ్యానించవయ్యా అన్నాడు. మరి ఆయన భగవంతుడు కదండి, అంటే మానవుడిగా పుట్టాడు కనుక ఆయనకి ఆదర్శం కావాలి. మనందరికీ రాముడు అవతరించి చూపించాడంటే సూర్యునియందు పరమాత్మను ఆరాధించు. నా చిన్నప్పుడు విశ్వామిత్రుడు నిద్రలేపి ఆ పనే చెప్పాడు, అప్పటి నుంచి చేస్తూ ఉన్నాను. నిత్యం పూజ చేస్తూ కష్టకాలం వచ్చినప్పుడు ప్రత్యేకంగా భగవంతుడిని అడగాలండి. అందుకని కష్టం వచ్చినప్పుడు భగవంతుని పూజిద్దామలే అంటూ మిగిలిన సమయంలో మానేసామనుకోండి, లాభం లేదు. నిత్యం ఆరాధించేవాడికే కష్టకాలంలో భగవంతుని అడిగేటటువంటి హక్కు ఉంటుంది, అధికారం ఉంటుంది. నిత్యారాధన లేని వాడికి కష్టకాలంలో అడిగే హక్కు ఉండదు. ఇది బాగా తెలుసుకోండి. ఇక్కడ రాముడు అగస్త్యుడు చెప్పినప్పుడే సూర్యుడిని ఉపాసించాడు అనుకున్నారా? రామాయణం చదవండి, మీకు తెలుస్తుంది. ఋషులతో మాట్లాడుతూ ఉంటాడండి, మాట్లాడుతూ మాట్లాడుతూనే సాయంకాలం అవుతుందిట. సాయంకాలం అవగానే ఋషులు వాళ్ళందరూ సంధ్యావందనం చేసుకొద్దామని వెళ్ళిపోతారు. ప్రాతకాలం అవుతుంది, సంధ్యా సమయం, సంధ్యావందనం చేసుకుంటాం. అంటే సంధ్యా సమయాల్లో సూర్యభగవాన్ని ఆరాధించడం నియమం తూచా తప్పకుండా జీవితకాలం అందరూ పాటించారు. ఒకప్పుడు భారతదేశంలో మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా అటు యోధులు ఇటు యోధులు సంధ్యా సమయం అయినప్పుడు ఒక్కసారి యుద్ధం మానేసి సంధ్యావందనం చేసుకొచ్చేవారండి. ఇక్కడ అంతేకాదు, మొన్న నా మధ్య పాకిస్తాన్కి ఖైదుగా చిక్కినటువంటి ఒక భారతీయ సైనికుడు క్షేమంగా వచ్చాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళెవరు క్షేమంగా రారు, కాళ్ళో కల్లో తీసేనే పంపిస్తారు, ప్రాణాలైనా తీసేవచ్చు. అంత క్షేమంకరంగా రాగానే నువ్వు ఎలా రక్షింపబడ్డావు అంటారు. ఒకటే మాట అన్నాడు, నేను ఎప్పుడు సైనికుడిగా ఉన్నా నా నిత్యానుష్ఠానం మానలేదు, అక్కడ నేను ఖైదుగా ఉన్నప్పుడు కూడా చేసుకున్నాను, దానివల్లే రక్షింపబడ్డానని చెప్పండి. ఇది చెప్పండి మీ పిల్లలకి. ఎందుకంటే ఆధ్యాత్మిక సాధన అంటే వృద్ధాప్యం వచ్చాక చేయాల్సింది కాదు, బ్రతుకున్నవాడు చేయాల్సింది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇంకా క్వాలిటీ ఆఫ్ లైఫ్ కావాలి, అనుకున్నది సాధించాలి, జీవితంలో ప్రతిఘటనలు ఎదురైనా తట్టుకునే శక్తి కావాలి అంటే ఆధ్యాత్మిక సాధన. మనకు బుద్ధి పనిచేస్తున్న దగ్గర నుంచి, ఒళ్ళు పనిచేస్తున్న దగ్గర నుంచి మొదలవ్వాలి. అందులో ప్రధానంగా సూర్యారాధన మీద మనం బేస్ చేసుకుని ఉన్నాం. ఏది చేయగలిగితే చేయు. ఎక్కువ ఉపాసనలు, మంత్రాలు, తంత్రాలు అక్కర్లేదండి. అవి చేసేవాళ్ళు ఉండొచ్చు. గురువుల దగ్గరికి వెళ్ళి ఒక శ్రీ విద్యో, ఒక విష్ణు విద్యో, ఒక శివ విద్యో తీసుకుని, మంత్రమో యంత్రమో తీసుకుని అర్చనలు, వేద సూక్తాలు చదువుతూ ఉన్నవాళ్ళు కొంతమంది పెద్దవాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు బ్రాహ్మీమూర్తి నుంచి 12 వరకు చేస్తారు. అరే ఉద్యోగ జీవితం చేసేవాళ్ళు కదా, ఎలా అవుతుందండి ఇక్కడ? అటువంటిప్పుడు మానేస్తారా? లేదు, ఎంత చేయగలిగితే అని చేస్తారు. ఎందుకంటే ఒక ఆయన జిమ్కి వెళ్ళి వ్యాయామం చేస్తాడు బోలుడన్నీ, వాడు 1000 కిలోస్ వెయిట్ కూడా ఎత్తచ్చు. అవన్నీ ఉండాలి, కానీ మనం అన్నీ ఎత్తలేకపోవచ్చు. కానీ కనీసం కొంతైనా వ్యాయామం చేయాలి కదండి. కానీ వ్యాయామం ఎవరు చేస్తారంటే బాగా టైం ఉండి అన్ని వెయిట్స్ ఎత్తే వాళ్ళే చేస్తారంటారా? ప్రతివాడు వ్యాయామం చేయాలి ఆరోగ్యంగా బ్రతకాలంటే. వ్యాయామం శరీరానికి ఎంత అవసరమో మన సూక్ష్మ శరీరానికి ఆధ్యాత్మిక సాధన అంత అవసరము. ఇది తెలుసుకోండి. ఇక్కడ రోజు స్నానం ఒంటికి ఎంత అవసరమో రోజు ధ్యానం మనసుకు అంత అవసరం. తెలుసుకోండి. ఇక్కడ శారీరక మాలిన్యాలను తొలగిస్తుంది స్నానం, మానసిక మాలిన్యాన్ని తొలగిస్తుంది ధ్యానం. కనుక ధ్యానం, పూజ, పునస్కారం, చింతన చేసేవాడు మనస్సు శుద్ధంగా అవుతుంది. చేసి చూడండి, కాకపోతే చూడండి. చెయ్యని వాళ్ళు కుతర్కాలు చేస్తూ కాళ్ళు ఉప్పుతుంటారు, కానీ చేసిన వాళ్ళు జీవితంలో చేంజ్ని చూడండి. చెయ్యక ముందు జీవితం, చేసిన తర్వాత జీవితం, రెండు జీవితాలు ఖచ్చితంగా గీత కనబడుతుందండి. మనకు కొంతమంది హాస్పిటల్స్ వాళ్ళు బిఫోర్ అండ్ ఆఫ్టర్ అని ఫోటోలు పంపిస్తుంటారు, చూస్తారా? బిఫోర్ ఇంత, ఆఫ్టర్ ఇంత. అలాగే ఆధ్యాత్మిక సాధనలో కూడా బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఉంటుందండి. ఇక్కడ చేసి చూడాలి సాధన. అది సాధన ఎంత అవసరము అది ఎవరు చెప్పగలయ్యా? నీకు తిండి ఎంత అవసరం? రోజు పక్కన ఒక వెయిట్ పెట్టుకుని అందులో కొలిచి తింటున్నావా?
నీ తిండి ఎంత అవసరం అనేది నీ బాడీ రిక్వైర్మెంట్ బట్టి ఎలా తెలుసుకోగలుగుతున్నావో. సాధన ఆ జీవుడి సమయం బట్టి, ఆ జీవుడికున్న కాలపరిమితి బట్టి, వాడి తృప్తి బట్టి, వాడి అవసరం బట్టి ఏర్పడుతుంది. కానీ సాధన మాత్రం ఉండి తీరవలసిందే. స్త్రీకైనా పురుషుడికైనా ఎవరికైనా అవసరమే. అందుకే నిత్యం చేసే ఆ సాధనలు, నిత్యకర్మలు, సూర్యారాధన, ఇంట్లో ధూపం దీపం పెట్టుకోవడం, భగవంతుడికి తోచినటువంటి జపము తపము, ఉపనయనాది సంస్కారములు కలిగిన వారైతే అగ్నిహోత్రం దగ్గర ఉపనయన సంస్కారంలో ఒట్టి పెడతారండి. బ్రతుకున్నంతకాలం పగలు మూడు పూట్ల సంధ్య చేస్తాను ఒట్టి పెడతాడు ఆ మంత్రాల్లో. ఆ ఒట్టి కమిట్టే జీవితాంతం చేయాలి. కనుక ఉపనయన సంస్కారాలు ఉన్న వాళ్ళు సంధ్యావందనాదులు ఉపదేశం పొందిన ప్రకారం చెయ్యాలి. అది చెయ్యకపోతే వాడు భ్రష్టుడవుతాడు, ఇది తెలుసుకోండి. వాడికి చేస్తే పుణ్యం మాట అటుంచి, చెయ్యకపోతే పాపం వస్తుంది. అటువంటి పాపాత్ముడు ప్రక్కన భోజనం కూర్చుని భోజనం కూడా చేయకూడదు అని చెప్తుంది శాస్త్రం. ఇక్కడ ఇది చెప్తే ఇంక ఈయన ఉపన్యాసాన్ని రాకూడదు అనుకుంటా. నాకేం పర్వాలేదు, బహుశా ఇది ఆఖరి ఎపిసోడ్స్, రేపు ఎల్లుండి. ధర్మం చెప్పడంలో నాకేం భయం అండి. అయితే ఉపనయన సంస్కారాలు లేని వాళ్ళు కూడా హిందూ మతంలో ఉన్నారు, ఎందుకంటే అందరూ అన్నీ చేయలేరు, అందుకోసం చెప్పుకున్నాం. అప్పుడు ఉపనయన సంస్కారం లేని వాళ్ళకి సంధ్యావందనం లేదా? వాళ్ళకి ఉంది. సంధ్యా సమయంలో సూర్యభగవాన్ని ఆరాధించే వాళ్ళందరూ సంధ్యావందనం చేసేవాళ్ళే, అందరూ చేయాలి దీన్ని. ఇక్కడ వాడికి ఉపనయనంలో వాళ్ళ తండ్రి మంత్రాన్ని ఉపదేశించగా ఏ బ్రహ్మోపదేశం జరిగిందో దాని ప్రకారం వాడు చేస్తాడు. అవి లేకపోయినా వేదం చెప్పిన ఏ దేవతనైనా సంధ్యాకాలంలో మీరు సూర్యుడు యందు భావించి చేస్తే అది సంధ్యావందనమే. స్త్రీకైనా పురుషులకైనా ఏ జాతి వారికైనా అది తెలుసుకోండి. ఇక్కడ ఇది వైదికమైన మార్గం ఇవాళ చెప్తున్నది. ఇక్కడ శివుడో, రాముడో, కృష్ణుడో, విష్ణువో, అమ్మవారో, ఎవరో ఒకరు మీకు ఇష్టదైవం, ఆ ఇష్టదైవాన్ని సూర్యోదయ సమయంలో సూర్యోదయాన్ని కించిత్ పూర్వం శుద్ధులై ధ్యానం చేసి ఆ జపం చేయడము. వారు ఉపదేశం ఉంటే మంత్రం చేసుకోవచ్చండి, ఎందుకంటే ప్రతి వర్ణం వారికి ఉపదేశాలు ఉన్నాయి. సరైన గురువుని ఆశ్రయించి వారి ఇష్టదైవం చెప్పి వారు మంత్రోపదేశం పొంది ఏ వర్ణం వారైనా, స్త్రీలైనా పురుషులైనా కూడా చేయవచ్చండి. అది గురువులు ఇస్తారు ఆ మంత్రాన్ని. కొన్ని మాత్రమే ఉపనయన సంస్కారం ఉన్నవాళ్ళకి, కానీ అందరూ చేసుకోదగ్గ మంత్రాలు వేదంలోనే చాలా ఉన్నాయి. అది గురువు ద్వారా ఉపదేశం పొంది సంధ్యాకాలాల్లో దాన్ని జపం చేసినట్లయితే అది వారికి సంధ్యావందనమే తెలుసుకోండి. ఇక్కడ ఆ సమయంలో మన ఊపిరితో మంత్రాన్ని కలిపి చేసినట్లయితే అదే గాయత్రి. గాయత్రి అంటే మూడు పాదాల మంత్రం మాత్రమే కాదు, వేదంలో చెప్పిన ప్రతి దేవతానామము గాయత్రియే. రామ, కృష్ణ, శివ, శక్తి, వీళ్ళందరూ సూర్యమండలాంతర్గతమైన పరమాత్మ యొక్క రూపమే. కానీ భగవంతుడు అంటే సూర్యుడనే కాదు, అది కూడా తెలుసుకోండి. ఇది తెలియగానే మరొకటి బయలుదేరి వచ్చి హిందువులు సూర్యుని దేవుడని పూజింతురు కనుక ప్రకృతిని దేవుడిగా పూజించే మతం హిందూ మతం అని రాసేస్తాడు వాడు. ఓరి మూర్ఖ, అది కాదురా, నీకు అర్థం కాలేదురా సరిగ్గా. భగవంతుడు సర్వవ్యాపకుడు, వాడిని కంటితో చూడలేవు. కానీ ఆ భగవంతుడే నువ్వు చూస్తున్న వాటిలో సూర్యుని ద్వారా తన అనుగ్రహాన్ని ఇస్తున్నాడు. మేము అందుకే సూర్యుడు దేవుడు అంటాం, సూర్యునిలో దేవుడు అంటాం, ఇది తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే దైవీ లక్షణాలన్నీ సూర్యుల్లోనే కనబడుతున్నాయి. సృష్టి, స్థితి, లయ, ప్రాణశక్తినివ్వడం, రక్షించడం, కాంతినివ్వడం, అన్నీ ఆయనే చేస్తున్నాడు. అందుకే సూర్యుడికి దండం పెట్టడం కృతజ్ఞత అండి. ఇక్కడ ఎన్ని ఇస్తున్నావయ్యా అని అలా నమస్కరించితే వాడి జీవితాన్ని సూర్యుడు ఎలా అనుగ్రహిస్తాడనేది సాధన చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఒక్కటే నేను చెప్పాలంటే పెద్ద ఉపన్యాసం అవుతుంది. దాని గురించి ఒకప్పుడు ఒక సంవత్సర కాలం ఒక టీవీలో చెప్పడం జరిగింది, కేవలం ఆదిత్యుడి గురించి. దాని సారాన్ని ప్రవచన రూపంలో ఆదిత్య హృదయం అని ఒకటి, సూర్యారాధన ఒకటి, రెండు విడిగా చెప్తే దాని పుస్తక రూపంలో కూడా తీసుకురావడం జరిగింది. బహుశా తెప్పించారో ఏమిటో మీరు తీసుకోవచ్చు. సీడీల్లో విన్నా మీకు తెలుస్తుంది ఎలా సాధన చేయాలి. అనేక అనారోగ్య సమస్యలకు సూర్యారాధన పరిష్కారం అండి. సూర్యారాధన చేస్తే చర్మ రోగాలు, గుండె రోగాలు, ఇంకా అనేక రోగాలు పోతాయి. ఆరోగ్యదాత అయినా, జ్ఞానదాత అయినా. అందుకు హనుమంతుడు సూర్యారాధకుడు, మొన్ననే చెప్పుకున్నాం. రామచంద్రమూర్తి సూర్యారాధకుడు, ధర్మరాజు సూర్యుడిని ఆరాధన చేసి అక్షయపాత్ర అడిగాడు, ఇచ్చాడు ఆయన. అంటే అక్షయపాత్ర ఇచ్చేటంత ఆరాధన చేయాలి, అంతేకాదు దండం పెట్టి అక్షయపాత్ర ఇచ్చి అంటే ఇవ్వడండి. దానికి అవసరం ఉంటుంది, పద్ధతి ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. మొత్తానికి అన్నప్రదాత సూర్యభగవానుడు. అంటే సూర్యుడిని నమస్కరించడం అనే ఒక అలవాటు మీ పిల్లలకి చేయించండి అమ్మా. వాళ్ళ చేత ఆదిత్య హృదయం చదివించండి. ఇంతే, పెద్ద పెద్ద మంత్రాలు తంత్రాలు మా వాడు పురుషక్తం చదువుతాడండి, రుద్రం చెప్తాడండి, అక్కర్లే, చాలు. పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రాలు వేయకండి. వాళ్ళ చేత ఆ మాత్రం చేయించి రామ, కృష్ణ, శివ ఇత్యాది నామాలు చెప్పిస్తే చాలు ప్రస్తుతానికి. చిన్న చిన్న శ్లోకాలు, అందుకు సూర్యుడికి నమస్కారం పెట్టడం అని ఒక అలవాటు మూడు సంధ్యల్లో వీలైతే, లేదా ఒక్క సంధ్యలో ప్రాత సంధ్యలోనైనా వాళ్ళ చేయించేయి. ఒకప్పుడు భారతదేశంలో అందరికీ అలవాటు ఉంది. రైతు కూడా భారతదేశంలో పొద్దున లేచి నోరు పుక్కిలించుకుని
సూర్యుడు భగవానుడికి నమస్కరించే నాగలి భుజాన్ని వేసుకుని వెళ్ళేవాడు భారతదేశంలో, తెలుసుకోండి. ఇక్కడ అలా సూర్యుడితో అనుబంధం బాగా ఉంది. అందుకే భారతదేశంలో సూర్యుడికి ఉన్న పేర్లు ప్రపంచంలో ఏ భాషలోనూ లేవు. ఒక్కొక్క పేరులోనూ సూర్యుడిని ఎలా అర్థం చేసుకున్నారో తెలుస్తుంది. కనుక గృహస్థ ధర్మంలో లేదా మానవ ధర్మంలో సూర్యారాధన అంత ప్రాధాన్యం. ఇది నిత్యకర్మలోకి వస్తుందండి. కనుక నిత్యం చేయవలసిన కర్మలు ఇవి. ఇంకా ఇందాక చెప్పినట్లుగా దేవతలను ఆరాధించడం, పితృదేవతలను స్మరించడం, అతిథి అభ్యాగతులకి కావలసినట్టు చూసుకోవడం, ఇవన్నీ నిత్యకర్మలకు వస్తాయి. ఇక నైమిత్తిక కర్మలు అంటే పర్వదినాలు మొదలైనవి వచ్చినప్పుడు చేయవలసినవి. భాద్రపద శుద్ధ చవితి వచ్చింది, వినాయక చవితి, నవరాత్రులు వచ్చి అమ్మవారిని ఆరాధన చేస్తాం. అలాగే తండ్రి ఆబ్దికం వచ్చింది, తల్లి ఆబ్దికం వచ్చింది, మహాలయ పక్షాలు వచ్చాయి. అలాగే అనుకోకుండా క్షేత్రానికి వెళ్తాం. క్షేత్రానికి వెళ్ళగానే తీర్థవిధి అనే పేరుతో తల్లిదండ్రులు లేని వారు ఆ తల్లిదండ్రులను ఉద్దేశించి పిండ ప్రదానం చేస్తారు. వీటిని నైమిత్తికాలు అంటారు. ఇక్కడ కాల నిమిత్తంగా దేశ నిమిత్తంగా వచ్చాయి. దేశ నిమిత్తం అంటే తీర్థాలు క్షేత్రాలు వెళ్ళినప్పుడు. అందుకే తీర్థాలు క్షేత్రాలకు వెళ్ళిన వాళ్ళు ఊరికిని టూరిస్టుల్లో వెళ్ళడం కాదండి. మాతాపితరులు లేనటువంటి వారు అక్కడ తీర్థవిధి చెయ్యాలి, అది నైమిత్తికం. అలాగే ఆయా కాలముల యందు పితృదేవతలను ఉద్దేశించేసేవి, దేవతలను ఉద్దేశించేసేవి నైమిత్తికాలు. ఇది నిత్యం నైమిత్తికం. ఇక మూడవది కామ్యం. కామ్యం అంటే నాకు ఈ కోరిక తీరితే ఈ వ్రతం చేస్తాను, ఈ హోమం చేస్తాను, ఈ పూజ చేస్తాను అని చేస్తాం కదా, వీటిని కామ్యకర్మలు అంటారు. గృహస్థ ధర్మంలో ఈ మూడు చేయవచ్చు, మూడు మంచిదే. సన్యాసి కామ్యకర్మల్లో ఆ మాటకు వస్తే నిత్య నైమిత్తికాలు కూడా కొన్ని ఉండవు సన్యాసికి, అవన్నీ వదిలేస్తాడు. ఏదో ప్రధానంగా ప్రణవజపం, ఆత్మచింతన, ఈ రెండే సన్యాసి కర్తవ్యం. కానీ వానప్రస్థుకు మాత్రం కామ్యకర్మలు చేయక్కర్లేదు, కానీ నిత్య నైమిత్తికాలు చేయాలి, తెలుసుకోండి. గృహస్థు మూడు చేసుకోవచ్చు. అందుకే కామం వద్దని చెప్పలేదండి, కోరిక ఉండాలి, అది ధర్మబద్ధంగా ఉండాలి. అందుకే కృష్ణపరమాత్మ ఒక మాట అంటాడు, కోరిక కూడా దేవుడే హిందూ మతంలో తెలుసా. కాముడు మన్మథుడు అండి, వాడుక దేవుడు. అందుకే కోరిక కూడా దేవుడే. కోరిక దేవుడు ఎప్పుడు అవుతారంటే ధర్మ సమ్మతంగా ఉన్నప్పుడు. కోరిక దెయ్యం ఎప్పుడవుతుందంటే అధర్మమైనప్పుడు, అంతే ఇక్కడ. అందుకే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తాడు, ధర్మావిరుద్ధో భూతేషు కామస్మి భరతశభ అని. ఇక్కడ ధర్మవిరుద్ధము కాని కామము నా స్వరూపం అన్నాడండి భగవంతుడు. అందుకే నా పిల్లలు బాగుండాలి, నా భర్త బాగుండాలి, నా భార్య బాగుండాలి, నా కుటుంబం బాగుండాలనే కోరిక తప్పు కాదు, అది ఉండవచ్చు. ఆ కోరికలు తీరడం కోసం దేవతలను ఆరాధించేటువంటి యజ్ఞయాగాది క్రతువులు కూడా దోషము కాదు. దానివల్ల నీ కోరిక తీరడమే కాదయ్యా, ఆ సత్కర్మ వల్ల వాతావరణం శుద్ధమవుతుంది, ఆ చోటు పవిత్రమైపోతుంది, శక్తివంతమవుతుంది. కానీ కామ్యకర్మలు చేయవచ్చు. కొందరు అంటూ ఉంటారు గుడికి వెళ్ళినప్పుడు, దేవుణ్ణి కోరుకోకూడదా అండి, మొన్న మధ్య ఎవరో ప్రవచనంలో చెప్పారని. అంత భయపడిపోనక్కర్లేదయ్యా, నీ కోరుకుంటూ కోరుకో, కోరుకుంటే ఆయన్ని కాక ఎవరికి కోరుకుంటావో, ఏది ఇచ్చినా ఆయన ఇవ్వాలి, ఈశ్వరుడు ఇవ్వాలి, ఇంటి ఇల్లు నిండాలని సామెత ఎప్పుడైనా విన్నారా? ఇచ్చేది ఆయనే నీకు. అయితే నువ్వు కోరుకున్నావనుకో, ఆయన ఇచ్చాడని స్పృహ నీకు ఎప్పుడు ఉంటుంది తెలుసుకో. కానీ ధర్మవిరుద్ధం కానిది నువ్వు కోరుకో, తప్పేం లేదు. అలా నువ్వు కోరుకోవచ్చు కామ్యకర్మలు, కోరుకున్నంతసేపు కోరుకోవచ్చు అండి. వైరాగ్యవంతుడైతే, ఒకవేళ గృహస్థగా ఉండి వైరాగ్యవంతుడు అయ్యాడు అనుకోండి, ఎదురుచ్ఛాలాభ సంతుష్టి అంటే నా ధర్మబద్ధంగా నేను శ్రమ పడతాను, ఆ వచ్చిన దానితో ఇంటిని అంతటిని చూస్తాను. ఆ వైరాగ్యవంతుడు ఎలా ఉంటాడంటే చూద్దాం. గృహస్థులో వైరాగ్యం ఉన్నవాడు ఎలా ఉంటాడు, వైరాగ్యం లేనివాడు ఎలా ఉంటాడు. వైరాగ్యం లేనివాడికి అటాచ్మెంట్ ఉంటుంది, మోహం ఉంటుంది. పిల్లాడికి కాస్త ఒళ్ళు వేడికితే వీడికి జ్వరం వస్తుంది, ఇదంతా మోహం, వీడికి వైరాగ్యం లేదు, తప్పు లేదండి. అది వాడు పతనం కానివ్వదు, ఎందుకంటే వాడు సత్కర్మాచరణ చేస్తున్నంతకాలం ఆ మోహం పతనం కానివ్వదు, కానీ ముక్తికి సరిపోదు. కొంతకాలానికైనా వైరాగ్యం రావాలి. వైరాగ్యం అంటే ద్వేషం కాదండి. కొంతమంది వైరాగ్యం పేరులో ద్వేషం పెట్టుకుని పురాణ ప్రవచనం వినగానే ఆలుబిడ్డలు మాయ, అన్నదమ్ములు మాయ అని ఉపన్యాసం వినగానే ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆవిడ కొరకొరా చూస్తాడు. ఆలుబిడ్డలు మాయ అన్నారుగా, ఇది మాయ అంటే నువ్వు ఆమెకు మాయే అది తెలుసుకో. ఆమెకు నీ మాయ అయితే నువ్వు ఆమెకు మాయ, అంతే. ఇక్కడ ద్వేషంగా చూడటం కాదండి, వైరాగ్యంలో ప్రేమ ఉంటుంది. వైరాగ్యం లేకపోతే రాగం ఉంటుంది. రాగానికి ప్రేమకి చాలా తేడా ఉంది. రాగం అంటే అటాచ్మెంట్, ప్రేమ అంటే లవ్, అన్కండిషన్డ్ లవ్. అది ఉండాలి ఇక్కడ. అది ప్రేమ ఉండొచ్చు, తప్పేం లేదు, మోహం ఉండదు అనమాట. ఇక్కడ అందరి క్షేమం కోరుకోవచ్చు, కానీ నువ్వు మోహితుడిపోయి బాధపడనక్కర్లేదు. కనుక వైరాగ్యవంతుడైన వాడు ఎలా ఉంటాడు అంటే తన ధర్మం తాను పాటిస్తాడు, బంధంగా కాకుండా బాధ్యతగా చేస్తాడండి. ఇక్కడ బాధ్యత, బంధానికి బాధ్యతకి అంటే రెస్పాన్సిబిలిటీ, అటాచ్మెంట్ కంటే ఆ బాధ్యత నా ధర్మం. నన్ను నమ్మిన వారిని నేను చక్కగా చూసుకోవాలి, తల్లిదండ్రులను చూసుకోవడం, భార్యాబిడ్డలను చూసుకోవడం ధర్మం. కనుక అదేం తప్పు లేదు.
వైరాగ్యం ఉందనుకో కామ్యకర్మలు విడిచిపెట్టాలి, కానీ నిత్య నిమిత్తాలు విడిచిపెట్టరాదు. తెలుసుకోండి. అలాగే వ్రతాలు మానియమనలేదు, కోరికతో చేయుకు. సకామంగా చేసేవా కోరిక తీరుతుంది, నిష్కామంగా చేసేవా చిత్తశుద్ధి లభిస్తుంది, భగవద్ అనుగ్రహం లభిస్తుంది, ఎప్పటికో ముక్తి అయినా లభిస్తుంది. కనుక మోక్షం కావాలంటే నిష్కామంగా చేయి. మోక్షం గురించి అక్కర్లేదు ఇప్పటి నుంచి అనుకున్నావా, సకామంగా చేయి. అది చిత్తాన్ని శుద్ధి చేస్తుంది అయ్యా. కానీ సకామంగా కర్మ చేసినా ఎప్పటికైనా ఎప్పటికో అప్పుడు చిత్తశుద్ధి వస్తుంది. అది రాకుండానే మరణించామనుకోండి, తర్వాత జన్మలో చిత్తశుద్ధి వచ్చి డాలుమైపోతాం. కనుక ఇవాళ మనకి జ్ఞానిగా కనబడ్డవాడు గత జన్మలో సకామంగా కర్మలు చేసిన వాడే. కనుక సకామకర్మ నిష్కామకర్మ అని మనం చెప్పుకోవాలి. కనుక కామ్యం, నైమిత్తికం, నిత్యం ఈ మూడింటి గురించి తెలుసుకున్నాం కదా. గృహస్థ అయిన వాడికి ఈ మూడు అవసరమే. వైరాగ్యవంతుడైతే కామ్యకర్మలు మానేయాలి, కానీ మానేయకూడదు. మొన్న ఈ మధ్య ఉపనిషత్ క్లాస్కి వెళ్ళొచ్చానండి, ఈ కర్మలన్నీ బంధిస్తాయి, మోక్షమే పెర్ఫెక్ట్, అహం బ్రహ్మాస్మండి అని అన్ని మానేసేట్టు ఒక ఆయన. వాడి పేరు భ్రష్ట అని పేరు అంతే, ఇక్కడ జ్ఞాని అని కాదండి ఇక్కడ. అందుకే కృష్ణ పరమాత్మ గీతలో చెప్తాడు, యజ్ఞ దాన తపస్తీర్థం ఇవన్నీ నా త్యాజ్యం కార్యమేవచ, విడిచిపెట్టరాదు, చెయ్యాలి. ఎందుకు చేయాలంటే పావనాని మనీషినహ అవి చిత్తాన్ని శుద్ధి చేస్తాయ్యా. అందుకే మానవుడైన వాడు తన కోరికున్న కోరిక లేకపోయినా నిత్య నైమిత్త కర్మలు చెయ్యాలి. ఇది గృహస్థైన వాడికి ఇంకా ముఖ్యం. బ్రహ్మచారికి నిత్య నైమిత్తికాలు ఉంటాయి, వాడి పద్ధతిలో వాడుకుంటాయి, వాడికి సంధ్యాధ్యానుష్ఠానాలు ఉన్నాయి. అలాగే గృహస్థికి ఉంటాయి, ప్రతి వాడికి నిత్య నైమిత్తిక కర్మలు ఉంటాయి, వానప్రస్థికి ఉంటాయి. సన్యాసి వీటన్ని దాటిపోయిన వాడు వాడి గురించి ఇప్పుడు మాట్లాడకూడదు. మూడింటి గురించే మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. మనం అందరం గృహస్థలమేగా, వానప్రస్థులు ఎంతమంది ఉన్నారు? ఉంటే బ్రహ్మచారులు ఉండొచ్చు. మనం చెప్పిన పరిభాష పెళ్లి కాని వాళ్ళందరూ బ్రహ్మచారి పొద్దున్న చెప్పుకున్నాం కదా. ఆ టైపులో కాకపోయినప్పటికీ కూడా ఇవి నియమాలు, వీటితో మనం నిత్య నిమిత్తికాది కర్మలు ఏనాడు మానరాదండి, గృహస్థగా ఉన్నంతకాలం. ఇది అలా చెప్తూ గృహస్థకి నిత్య నిమిత్తికాది కర్మల్ని ఐదు భాగాలు చేశారు. ఆ ఐదు భాగాలు ఇప్పుడు చెప్పుకుంటున్నా. వీటిని యజ్ఞములు అంటారు. యజ్ఞము అంటే త్యాగపూర్వక కర్మ, దేవతలు కానీ పితృదేవతలు కానీ ఉద్దేశించి చేసేటువంటి ఆరాధనలకి యజ్ఞములు అంటారు. జపము యజ్ఞమే, తపస్సు యజ్ఞమే, ధ్యానము యజ్ఞమే, పూజా యజ్ఞమే, ఆఖరికి అన్నం వండుతాం కదా అది కూడా యజ్ఞమే. ఇవన్నీ పూర్వం అగ్నిహోత్ర గృహాలు ఉండేటప్పుడు పాక యజ్ఞం ఉన్నాయి. నేను ఆ పరిభాషలు ఇప్పుడు వాడట్లేదు. ఇక్కడ ఎవరు అగ్నిహోత్ర గృహాలు ఉన్నవారు లేరని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మనం ఎన్ని కోల్పోయామో మనకు తెలియదు. మిగిలినవైనా కాపాడుకునే ప్రయత్నం చేయాలి, అది తాపత్రయం. చెయ్యగలిగినవైనా చేయాలి ఇక్కడ. అందుకు చెయ్యగలిగిన యజ్ఞాలే నేను చెప్తున్నాను. ఈ యజ్ఞాల్లో అగ్నిహోత్రాదుల సహాయం లేదు. ఎందుకంటే అగ్నిహోత్ర ఆరాధన లేనిది మనం తరించలేమండి. గొప్ప మాట చెప్పండి, నిత్యాగ్నిహోత్రం చెయ్యనిది జీవుడు తరించలేట. మరి ఎలాగంటే దానికి ప్రత్యామ్నాయం చెప్తున్నాడు రెండు చూడండి పురాణములు యందు. ఒకటి సూర్యుని ఆరాధించడం, ఆయన అగ్నిహోత్రం. ఏష చైవాగ్నిహోత్రంచ ఫలం చైవాగ్నిహోత్రినాం, ఆయన అగ్నిహోత్రం. రెండవది దీపం పెట్టడం అండి. ఇంట్లో రెండు పూట్ల దీపం పెడితే అగ్నిహోత్ర ఆరాధన చేసినట్లే. ఇది చాలా ప్రధానం. అందుకే మనం పూజ చేసే ముందు దీపం వెలిగిస్తాం, సాయంకాలం దీపం వెలిగిస్తాం. సంధ్యాదీపం అనే మాట విన్నారు కదండి ఇక్కడున్న పెద్దవాళ్ళకి. అవునండి, చిన్నప్పుడు వినేవాళ్ళం అనుకుంటూ ఉంటారు. అంటే నేను ఇప్పటికీ చేస్తున్న వాళ్ళు ఉన్నారండి మహాత్ములు, వాళ్ళకి ఒక నమస్కారం పెడుతూ చెయ్యని వాళ్ళకి ప్రేరణ కల్పించడం కోసమే నేను చెప్తున్నాను. ఇక్కడ ఉభయ సంధ్యల్లో దీపం పెట్టాలండి. ఉభయ సంధ్యల్లో పెట్టే దీపం అగ్నిహోత్రంతో సమానం. దీపం వెలిగించిన వెంటనే మాత్రం ఒక ఫలం నివేదన పెట్టాలి. పూజాదికాలకు ముందే దీపం వెలిగిస్తాం మనం, ఒక ఫలం నివేదన చేయాలి. ఎందుకంటే అగ్ని రగిలిందంటే నివేదన ఉండాలి. అది ఖర్జూరం లాంటివి ఒక ఫలం ఏదైనా వెంటనే పెట్టవచ్చు అక్కడ. కనుక మనకు పూజకు ముందు దీపం, పూజకు మధ్యలో దీపం, పూజ అనంతరంలో నీరాజన రూపమైన దీపం. కనుక ఆ రోజుల్లో అగ్నిహోత్ర కర్మలే దీపారాధనకు ఎందుకు వచ్చాయి. ఇవి చేస్తే మనకి అగ్నిహోత్రం చేయని దోషం పోయి అగ్నిహోత్ర కర్మ చేసిన పుణ్యం కూడా వస్తున్నది. ఇక్కడ చూసారా మన హిందూ ధర్మం చాలా ఫ్లెక్సిబుల్. నువ్వు చేయగలిగిన దాంట్లో నీకో మార్గం చెప్తుంది, అది గొప్ప విషయం అండి. నేను అన్ని చేయలేనండి, అయితే ఇది చేయి. చిన్న నామస్మరణ మొదలుకొని పెద్ద పెద్ద వేద సూక్తాల వరకు అన్నీ ఉన్నాయి. ఏది చేస్తే తరిస్తావు, ఏదైనా శ్రద్ధగా చేస్తే తరిస్తావు. ఇక్కడ కానీ మనం సులభంగా తరించడానికి బోరుడిన ఉపాయాలు ఉన్నాయండి. ఇక్కడ వెతుక్కోవాలి, వెతుక్కుని చేయొచ్చు. అంతేగాని ఏమీ సాధ్యం కావట్లేదు, మానేయక్కర్లేదండి. నువ్వు ఎలా ఉన్నా నీకు పనికి వచ్చేటట్టు. ఆఖరి కాళ్ళు కీళ్ళు కదలట్లేదండి, మంచం మీద పడున్నానంటే దానికి తగ్గ అనుష్ఠానం కూడా ఉంది. అసలు నిజంగా మొదట్టుండి చక్కని అనుష్ఠానం చేస్తే దురవస్థలు కూడా రావండి, అందులో సందేహం లేదు. ఇక్కడ భగవంతుడు రక్షిస్తాడు. ఇవి కేవలం శాస్త్ర ప్రమాణమే కాకుండా మేము పెద్దల జీవితాల అనుభవాలు తెలుసుకుని చెప్తున్నాం ఇక్కడ. అందుకు ఇవి ప్రధానంగా
నిత్య జీవితంలో ప్రతివాడికి పనికొచ్చే మన కోసం సనాతన ధర్మంలో ఈ నిత్యకర్మల్లో ప్రధానంగా మర్చిపోకుండా చేయవలసినది ఇంట్లో శుచి శుభ్రత రెండు ఉండాలండి. శుభ్రత గురించి అన్ని దేశాలు చెప్తాయి, శుచి గురించి సనాతన ధర్మం మాత్రమే చెప్తుంది. శుచి అనే మాట ఇక్కడ వచ్చింది, అందుకే శుచిలో సదాచారం అనే ఒక ప్రస్తావన వస్తుంది. సదాచారం అనగానే మీ పెద్దవాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు సదాచారం ఎప్పుడూ కాపాడుతుంది. సదాచారం దైవశక్తులను అట్రాక్ట్ చేస్తుంది, దురాచారం దుష్టశక్తులను అట్రాక్ట్ చేస్తుంది. మీకు ఏది కావాలో కోరుకోండి. ఇప్పటికే ఆల్రెడీ దుష్టశక్తి లోపలికి దూరిపోతే సదాచారం మీద యావగింపు కూడా కలుగుతుంది. కానీ సదాచారం అనేది చాలా అవసరం వస్తుంది. కానీ గృహస్థ ధర్మంలో ఆచారం అనేది చాలా ప్రధానం. ఆచారంలో ఆహారం, విహారం, నియమం, అంటు, ముట్టు, మైల ఇలాంటివన్నీ ఆచారంలో చెప్పబడతాయి. మనం పాటించినా పాటించకపోయినా వాటి విలువ తెలుసుకుని గౌరవించాలి, చేయగలిగినంత మేర చేయాలి. చేయాలనుకున్నవాడు ఎక్కడైనా చేస్తాడని చెప్పుకున్నాం కదా, అందుకు సదాచారం అనేది గృహస్థ ధర్మంలో మనకు ప్రధానమైన కర్తవ్యం చేయగలిగినంత మేరకు. కనుక శుభ్రత అనేది స్థూలం, శుచి అనేది సూక్ష్మం. సూక్ష్మ శరీరాన్ని శుద్ధి చేయగలిగేది శుచి, ఇది ప్రధానమైన అంశం. కనుక ఈ రెండు గృహస్థ ధర్మంలో మరొక ప్రధానమైనది. అందుకే ఇల్లు అనగానే కొంతమంది మూటలు మూటలు బట్టలు పడి ఉంటాయి, ఇంటి నిండు పూజలు ఉంటాయి, కానీ వాళ్ళు పూజలు చేసేస్తుంటారు, దీనికి భగవంతుడు సంతోషించాడు. శుచి శుభ్రత లేనప్పుడు భగవంతుడు రాడండి, ఇది ప్రధానంగా తెలుసుకోవాల్సినది ఈ రెండు. కనుక శుచి ఏమిటో మన సంప్రదాయం ద్వారా తెలుసుకోవాలి. భీష్ముడు మహాభారతంలో ధర్మరాజుకి సమాధానాలు చెప్తూ రెండు పర్వాల్లో మొత్తం సనాతన ధర్మం చెప్తాడండి. అది ఎన్సైక్లోపీడియా ఆఫ్ హిందూయిజం, వీలైతే చూడండి, పెద్ద పర్వాలు అవి. వాటిని ఒకప్పుడు 18 రోజులు ప్రవచనం చేయడం జరిగింది. దాని ఒక్కటి అంటే మహాభారతం 18 రోజులు పర్వం ప్రవచనం కాక కేవలం భీష్ముడు చెప్పిన మహావిషయాలు ప్రవచనం చెప్పడం జరిగినది. బహుశా సీడీలు తెప్పించారో నాకు తెలియదు, కానీ మొత్తం నేటి కాలానికి భీష్ముడు చెప్పినవన్నీ చూపించామండి. అదొక్కటి చాలు, ఇది ఒక్కటి చాలు అనబడే పుస్తకాలు ఎన్నో ఉన్నాయి హిందూ ధర్మంలో తెలుసా. ఇది ఒక్కటి చాలు, ఏది చెప్తే అది ఒక్కటి చాలు అనిపిస్తుంది. ఏంటండి నేను చెప్తే అది ఒక్కటి చాలు అంటాడు, ఏంటండి ఏది చెప్పినా అంతే, అదే గొప్పతనమయ్యా నా ధర్మం అనేది, ఏది చెప్తే అది ఒక్కటి చాలు, అది గొప్ప విషయం. అది ఏది పట్టుకున్నా తరించిపోగలం. కానీ భీష్ముడు చెప్పిన గ్రంథం చాలా విశేషమండి. అందులో మాట అంటాడు, ఆచారకాండ గురించి చాలా గొప్ప చెప్పాడు. పాత్రశుద్ధి, పాకశుద్ధి ఈ రెండు, గృహశుద్ధి మూడు ఉండాలన్నాడు ఇక్కడ. పాత్రశుద్ధి అంటే ఇలా తింటూ ఎడం చేత్తున్న మరొకటి పట్టుకుంటారనుకోండి, దానివల్ల ఎంత దుష్టత్వం చేరుతుందనేది సామాన్యమైన అంశం కాదు. కనుక శుచి అనేది ఇప్పుడు మీరు డెట్టాలతో చేతులు కడుక్కున్న దాని కంటే పై స్థాయిది. ఎక్కడ నియమాలు ఉంటాయో అక్కడ సైన్స్ ఉందని అర్థం, బాగా తెలుసుకోండి ఇక్కడ. అవునా లేదా? ఒక ఆయన 10 మార్లు డాక్టర్ గారు చేతులు కడుక్కుంటారంటే చాదస్తామంటారా? ఎంత హెల్త్ కన్సర్నో అంటారు ఇక్కడ. కనుక మనకి ఇన్ని నియమాలు ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే ఇంత సైన్స్ ఉంది మనకి అని అర్థం ఇక్కడ. అందుకు నియమాలు ఉన్నాయి. నువ్వు చెయ్యగలవా లేదా అనేది పక్కన పెట్టు, కానీ నియమాలు గొప్పవి. చెయ్యకపోతే ఒక దోషం అండి, మనం చెయ్యలేదు కనుక నియమాలను తప్పంటే రెండో దోషం. కనుక రెండో దోషం లేకుండా ఒక దోషంతో సర్ది పెట్టుకోండి ఇక్కడ, తెలుసుకోండి ఇక్కడ. మనం చేయలేకపోతే చేసేవాళ్ళు ఉంటారు, అది ఎందుకంటే నువ్వు ఎక్సర్సైజ్ చేయలేకపోవచ్చు, చేసేవాళ్ళు ఉన్నారు. ఈ హైకింగ్లన్నీ వేస్ట్ అండి, ఈ కొండలన్నీ ఎక్కడం, ఎక్సర్సైజ్లన్నీ వేస్ట్ అండి, టైం వేస్ట్. నీకు చేసేవాడు చేస్తున్నాడు ఎందుకు? కనుక అందరి ద్రాక్ష పళ్ళు పుల్లనా అని నువ్వు చేయట్లేదు కదా అని వ్యర్థం అంటే అలాగా, చేసేవాడు ఉన్నాడు, నీకు చేతనైతే నువ్వు నేర్చుకో. కానీ గృహస్థ ధర్మంలో ముఖ్యమైనవి, గృహస్థ ధర్మంలో 5 యజ్ఞాలు చెప్తున్నారు, 5 యజ్ఞాల గురించి విందాం. ఈ 5 యజ్ఞాలు చెయ్యకుండా మీరు ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా లాభం లేదండి. ఈ 5 యజ్ఞాలు చేస్తే భగవంతుడు సంతోషిస్తాడు. అదే మీరు లలితాశాస్త్రంలో చదువుతున్నారు, పంచయజ్ఞప్రియ విన్నారా లేదా? వచ్చండి, కుంకుమ పూజలు బోల్డ్ చేసాం, ఏం లాభం ఒక్కదాని అర్థం తెలియదు. పంచయజ్ఞప్రియ పంచప్రేత మంచాదిశాయిని, పంచయజ్ఞములకి ఆవిడ సంతోషిస్తుందట. అంటే అమ్మవారు సంతోషించాలి అంటే పారాయణ 100 కోట్ల కాదు, 5 యజ్ఞాలు చేస్తే చాలు ఆవిడకి సంతోషం. ఆవిడ సంతోషం కోసం చేయండి. ఆవిడ అని అమ్మవారన్నా శివుడన్నా విష్ణువన్నా మీరు 5 యజ్ఞాలు చేస్తే వాడు సంతోషిస్తారు. ఎందుకు భగవంతుడు ఒక్కడే, పేర్లు మారే, భగవంతుడు సంతోషిస్తాడు 5 యజ్ఞాలు చేస్తే. 5 యజ్ఞాలు ఏమిటో తెలుసుకుందాం. ఇది ఒక్కటి చాలండి. ఇది నిజానికి ఒక యూనివర్సల్ మెసేజ్ ఇస్తుంది హిందూ మతం. దీన్ని డాక్ట్రైన్ ఆఫ్ పంచయజ్ఞ అని పేరు పెట్టచ్చు. దీన్ని పంచయజ్ఞ సిద్ధాంతం. ఈ పంచయజ్ఞాస గురించి తెలుసుకుంటే 5 యజ్ఞాలు ఒక్కొక్కటి. మొదటి దైవయజ్ఞం, రెండవది పితృయజ్ఞం, మూడవది ఋషియజ్ఞం, 4వది మనుష్యయజ్ఞం, 5వది భూతయజ్ఞం. ఈ 5 యజ్ఞములు మానవుడైన వాడు చేయాలి. ఈ యజ్ఞం చెయ్యకుండా వాడు కానీ తింటే పాపం తిన్నాడు అన్నారు ఇక్కడ. యజ్ఞం చేసి తింటే అమృతం తిన్నాడు అన్నాడు. యజ్ఞశిష్టాశిన సంత అమృత భుజ అన్నాడు.
భగవద్గీతలో కృష్ణ పరమాత్మ యజ్ఞం చెయ్యగా మిగిలింది తినేవాడు అమృతం తింటున్నాడండి. అందుకే గృహస్థ జీవితంలో ఐదు యజ్ఞములు కర్తవ్యములు. ఐదు యజ్ఞాలు లేకుండా ఇవి సంపాదించానండి, అవి సంపాదించండి, ఈ కూర వండుకున్నాం, ఆ కూర వండుకున్నాం అంటే ఆవిడ కోసం. ఈ ఐదు యజ్ఞాలు ప్రతివాడు చేయాలి. చేస్తున్నామో లేదో చెక్ చేసుకోండి. సనాతన ధర్మం అంతా బేస్డ్ ఆన్ దీస్ ఫైవ్ యజ్ఞాస్, ఈ పంచయజ్ఞాలు. ఈ పంచయజ్ఞాల గురించి తెలుసుకుంటే ఇంత అద్భుతమైన జ్ఞానం కలిగిన హిందూ మతంలో పుట్టినందుకు మరొక మారు గర్విస్తామండి ఇక్కడ దాని గురించి. మొట్టమొదటి దేవయజ్ఞం ఇది తెలుసుకుందాం. మీ పిల్లలకు కూడా చెప్పాలి, దేవతని ఆరాధించడం. ఎందుకు ఆరాధించాలి? ఫైవ్ వాట్, ఇది ప్రశ్నలు కదా. ఎందుకు ఆరాధించాలో చెప్తున్నాం. ఎందుకు ఆరాధించాలి అంటే ఏదో ఇస్తారని కాదుట, ఎన్నో ఇచ్చారని ఆరాధించాలి. ఇట్ ఈస్ గ్రాటిట్యూడ్ అన్నాడు, ఎక్స్ప్రెషన్ ఆఫ్ గ్రాటిట్యూడ్. దాని పేరు దేవయజ్ఞం. దేవతల పట్ల నువ్వు కృతజ్ఞుడవై ఉండాలి. ఎందు ఏమిచ్చారు నువ్వు ఒక్కసారి చూడు, నువ్వు అడగకుండా నీకు ఎన్నొచ్చాయో చూడు ఒక్కసారి. చూసే కన్ను, కదిలే కాలు, పలికే నోరు, వినే చెవి తయారు చేసుకొచ్చేవా, కొనుక్కొచ్చేవా? ఇవి లేక ఎంతమంది బాధపడుతున్నారు? ఇవి ఎవరిచ్చారు? నీ పూర్వపుణ్య కర్మలను అనుసరించి భగవంతుడు ఇచ్చాడు. ఇవ్వడమే కాదు, వీటితో పాటు వీటిని అనుభవించే ప్రపంచాన్ని ఇచ్చాడు. అంతే కదా, నాలిక జఠరాగ్ని పెట్టి అన్న పదార్థం లేకపోతే ఏమైపోతామండి? కన్నుంటూ చూడడానికి వస్తువు లేకపోతే ఏమవుతాం? చెవుంటూ వినడానికి శబ్దం లేకపోతే ఏమవుతాం? కానీ ప్రపంచంలో అవి ఇచ్చాడు, వాటిని అనుభవించడానికి ఇంద్రియాలు ఇచ్చాడు. భగవంతుడు ఇస్తేనే వచ్చింది, నమ్మినా నమ్మకపోయినా. అని ఇవన్నీ నమ్మనండి అంటే వాడిని మూర్ఖుడు అంటారండి. ఎందుకంటే విస్తట్లో అన్నం వడ్డిస్తోందమ్మ, తెగ తింటున్నాడు వీడు. వాడు దృష్టంతో విస్తర మీదే, పడుతున్న పదార్థం మీద ఉంది కానీ వడ్డిస్తున్న చెయ్యిని చూడట్లేదండి. నాస్తికుడు అంటే వీడే, తెలుసుకోండి. ఇక్కడ విస్తట్లో పదార్థాన్ని చూస్తున్నాడు కానీ వడ్డిస్తున్న అమ్మ చేతిని చూడట్లేదు, వాడిని నాస్తికుడు అంటారు. పదార్థంతో పాటు వడ్డించిన చేతిని చూస్తూ పదార్థంతో పాటు అమ్మ ప్రేమని కూడా అనుభవించేవాడిని ఆస్తికుడు అంటారు. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఇప్పుడు ఆస్తికత నాస్తికత అంటే ఏంటి తెలిసిందా? కానీ అన్నం తినేటప్పుడు, వస్తువును అనుభవించేటప్పుడు, అన్నం అంటే కేవలం తిండే కాదండి, నీ ఇంద్రియాలు అనుభవించేవన్నీ అన్నములే. వేదం భాషలు దృశ్యం కంటికి అన్నం, శబ్దం చెవికి అన్నం, ఈ ఇంద్రియాలకి లభించే పదార్థాలు, వాటిని పొందే ఇంద్రియాలు, ఇంద్రియాల్లో చైతన్యం, అదే భగవంతుడు అంటే. భగవంతుడు అంటే మరొకటి కాదు. ఒక ఆయన లేచి దేవుడు ఉన్నాడా అండి? ఉన్నాడండి. ఎలా చెప్తారండి అని, నువ్వు ఇలా అడగడానికి ఏ శక్తి ఆధారమో దాన్నే దేవుడు అంటారు అన్నాడు. ఒకటే అయిపోయిందండి. ఇక్కడ దేవుడు లేడండి అంటే ఒక ఆయన లేచి అన్నట్ట, నాకు నాలుగు లేదండి అన్నట్ట. అయ్యో పాపం వాడికి నాలుగు లేదుటండి అని పక్కవాడు జాలిపడ్డట. ఇద్దరిని మూర్ఖునలాలి. నాలుగు లేదండి అని దేనివల్ల అన్నాడండి? పెద్ద ఆలోచిస్తున్నారా? నాలుగు ఉంటేనే అన్నాడుగా. దేవుడు లేదనడం కూడా అదే మాట, తెలుసుకోండి. ఇక్కడ దేవుడు అంటే అర్థం ఏంటండి? వీడి దృష్టిలో దేవుడు అంటే క్రియేటర్ అని ఎవడో పైన ఒక సీటు వేసుకుని కూర్చుని చేస్తున్నాడు అనుకున్నారా? హిందూ మతం దృష్టిలో దేవుడు అంటే సర్వవ్యాపకుడు, సర్వశక్తివంతుడు, సృష్టిదల కారకుడు. నేను డూ అన్నాను కనుక మగాడని అర్థం కాదు. భగవంతుడికి ఏ రూపం లేదు హిందూ ధర్మంలో. ఏ రూపమైనా ధరించగలడు భగవంతుడు, అది తెలుసుకోండి. ఇక్కడ భగవంతుడు ధరించిన రూపాలన్నీ దేవతలే, కానీ హిందూ మతంలో ఈశ్వరుడు ఒక్కడు, దేవతలందరూ. ఇది బాగా తెలుసుకోండి కాన్సెప్ట్. కొందరు అంటూ ఉంటారు హిందూ మతంలో దేవుళ్ళు ఎక్కువ అని, అదే మా ప్లస్ పాయింట్. పిలిస్తే పలికేవాళ్ళు 10 మంది ఉన్నారంటే గర్వించాలి, కానీ ఎంత ఏడ్చినా ఒక్కడే అంటే ఎంత దౌర్భాగ్యం అండి. కనుక పిలిస్తే పలకడానికి 10 మంది దేవుళ్ళు ఉన్న హిందూ ధర్మంలో పుట్టినందుకు మరొకసారి గర్విద్దాం. మరొకటి ఏమున్నది ఇక్కడ, అసలు దేవుళ్ళు అనే కాన్సెప్ట్ గురించి కొంచెం పిల్లలకు కూడా తెలియాలండి. హిందూ మతంలో గాడ్స్ అండ్ గాడెసెస్ ప్లూరల్ కదా, కానీ కొంచెం అర్థం చేసుకోండి. మీరు వాడే పదాల నుంచే నేను చెప్తాను. ఈశ్వరుడు అనే మాట మీరు విన్నారా? ఈశ్వరుళ్ళు అనే మాట ఎప్పుడైనా విన్నారా? ఈశ్వరుడు ఏకవచనం, దేవతలు బహువచనం. కానీ హిందూ మతంలో ఈశ్వరుడు ఒక్కడే, దేవతలందరూ. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఇది ఎలాంటిది అంటే, దేవతలు అంటే డెఫినేషన్, ఒకే ఈశ్వరుడికి అనేక శక్తులు ఉన్నాయి కదా, ఒక్కొక్క శక్తిని ఒక్కొక్క దేవత అంటారు. ఎలాగండి అంటే, చిన్న ఉదాహరణ, నేను ఒక్కడినేనా? ఎవరికి వాడు? ఒక్కరా మీరు? కారా? నేను ఏదంటే అదే, నేను ఒక్కడినే అనుకుందాం. నేను ఒక్కడినే అనగాని నేను ఎన్నో, మళ్ళీ నేను సింగులర్ అండ్ నేనే ప్లూరల్. హౌ అంటే నేను చూస్తాను, నేను వింటాను, నేను అంటాను, నేను నడుస్తాను. ఎన్నొచ్చాయి ఇప్పటికి? 4-5 వచ్చేసాయి కదా. దీన్ని బట్టి నేను ప్లూరలా సింగులరా? కానీ నేను చూశాను, నేను విన్నాను అన్నప్పుడు, విన్నాను చూశాను అనేది రెండు ఇంద్రియాలు వేరువేరు. చూసేవి కళ్ళతో, విన్నది చెవులతో, రెండు ఒకటా?
ట్రై చేయండి, కంటితో చూద్దాం చెవితో విందాం. మార్చగలరా? ఇజ్ ఇట్ పాసిబుల్? కాదు. దేని పని దాందే. అది వేరు ఇది వేరు, అది వేరు ఇది వేరైనప్పటికీ కూడా నువ్వు నేను చూశాను నేను విన్నాను అని కలిపేవ్వలేదా? ఆ నేననేది ఈశ్వరుడు, ఆ విన్నాను చూశాననే దేవతలు. ఇది అర్థమైతే చాలండి. ఇక్కడ ఈ దేవతలు ఈ ప్రపంచంలో ఉన్నారండి. ఒక ఆయన ఎవడో అన్నాడు హిందువులకి ఎక్కువ మంది దేవతలని. అప్పుడు వాడు అనాలి, ఏ మూర్ఖా, హిందువులకి ఎక్కువ మంది దేవతలు లేరయ్యా, విశ్వంలో అనేక మంది దేవతలు ఉన్నారు, వాళ్ళని హిందువులు తెలుసుకున్నారు. ఇది తెలుసుకుంటే చాలు. ఇక్కడ ఉన్న దేవతల్ని తెలుసుకున్నవాడు హిందువు. అందుకే మేము సర్వదేవతలకి నమస్కారం చేస్తాం, కానీ ఇంద్ర దేవతలు ఒకే ఈశ్వరుడు దండం పెడతాం. ఏమి హిందూ మతం అండి, ఏమి గొప్పతనం అండి ఇక్కడ చెప్తున్నది. ఇక్కడ అందుకే మనకి భగవంతుడు ఒక్కడే అని చెప్తుంది మన మతం తెలుసా? ఏకం అద్వితీయం బ్రహ్మ వేదమాత చెప్తుంది. ఒక్కడే ఉన్నాడు, రెండో వస్తువు లేదు, ఉన్నదంతా ఒక్కడే అన్నది. అంతే కదా, అనేకమైన దేవతలు ఉన్నారని మనమే చెప్తాం. భగవంతుడికి ఆకారం ఉందని చెప్తాం, ఆకారం లేదని చెప్తాం. మీరు చదివే లలితా శాస్త్రంలోనే నిరాకార నిరాకుల అన్నారా లేదా? ఆకారం లేదు అన్నారు. కానీ మొట్టమొదటి నామాలు ఆకారం ఎంత వర్ణించారండి, ఎంత విశేషంగా చెప్పారు. చంపక అశోక పున్నాక సౌగంధి కలసత్క చాకురువింది మణిశ్రేణి కనత్కోటీరమండిత అష్టమీ చంద్ర విభ్రాజిదలకస్థల శోభిత పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ వరకు నామాలన్నీ ఆకారమే. ఎంత ఆకారం చెప్పి చెప్పి మధ్యలో పట్టుకుని నిరాకార అంటాడా? ఏంటి వాడిష్టమే. అంటే భగవంతుడికి నిరాకారుడు సాకారుడు కూడా. ఎందుకంటే ఆయనకు రూపం లేదని నువ్వు చెప్పడా? నువ్వే అవుడివి. రూపం లేదు అంటే అర్థం రూపం ధరించలేడు అని అర్థమా? ఆయన సర్వసమర్థుడు కనుక ఏ రూపమైనా ధరిస్తాడు. అలా అనేక రూపాలతో ఋషులకు కనబడ్డాడయ్యా. ఏకం సత్ విప్రాహ, మీకు తెలిసిన మాటే, విప్రాహ బహుధా వదంతి ఋగ్వేదంలో మంత్రం. ఇదే 1893లో హిందూ మతం గొప్పతనం గురించి చెప్తూ స్వామి వివేకానంద షికాగోలో చెప్పినటువంటి మాట. ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి ఋగ్వేద మంత్రం. అది ఉన్నది ఒకటే. దాన్ని విప్రులు అనేక రకాలుగా ఉన్నారు. విప్రులు అంటే విశేష ప్రజ్ఞ కలిగిన మేధావులు అనేక రకాలుగా చెప్పారు. వాళ్ళని ఋషులు అంటారు. అంటే సత్యం సాధన చేస్తున్న ఋషికి ఒక్కొక్క రూపంతో కనబడింది. సరస్వతిగా, లక్ష్మిగా, దుర్గగా, కాళిగా, విష్ణువుగా, శివునిగా, దక్షిణామూర్తిగా, నరసింహస్వామిగా, ఇన్ని రకాలుగా గోచరించింది ఒకే శక్తి. అందుకే శక్తి అనేక రూపాలతో కనబడుతుంది. పరమేశ్వరుడు ఒక్కొక్క శక్తి ఒక్కొక్క రూపంతో కనబడుతుంది. ఏ శక్తిని ఉపాసించినా ఆయనే అని తెలుసుకుని నువ్వు ఏ దేవతను నమస్కరించినా ఒకటే పరమాత్మను ఆరాధిస్తున్నావు. కానీ ఇందరు దేవతల అవసరం అనుకుందా లేదా? కన్ను కావాలా కాలు కావాలా అంటే నో చాయిస్, రెండూ కావాలి. అలాగే మనకు సర్వదేవతలు కావాలి. అందుకే హిందూ మతంలో, హిందూ మతం ఏకేశ్వర ఉపాసన బహుదేవతారాధన, ఇది హిందూ మతం యొక్క లక్షణం. అది ప్రతివారు చేయవలసిందే. అందుకే హిందూ మతంలో కొన్ని బేసిక్స్ ఉన్నాయండి, మనం వదిలేసినవి నేను చెప్తున్నా. దిక్కులకు నమస్కరించడం ఇది రోజు అలవాటు చేసుకోవాలి. ఇది ఎలా చేయాలంటే సూర్యుడికి నమస్కారం చేసుకుని ఒక ప్రదక్షిణ చేయండి. ప్రదక్షిణ అనే కాన్సెప్ట్ ఉంది హిందూ మతంలో, ఇంకెక్కడా కనబడదు. ప్రదక్షిణలు రెండు ఎప్పుడైనా విన్నారా లేదా? ఆత్మ ప్రదక్షిణ, ఆలయ ప్రదక్షిణ, రెండు. మీలో మీరు తిరిగితే ఆత్మ ప్రదక్షిణ, ఆలయం చుట్టూ తిరిగితే ఆలయ ప్రదక్షిణ, రెండూ గొప్పవే. ఈ ఆత్మ ప్రదక్షిణ, ఆలయ ప్రదక్షిణ ఎక్కడి నుంచి వచ్చిందా అని ఆలోచించాను. నాకు సమాధానం దొరికింది. భూమి తనలో తాను తిరుగుతుంది, ఆత్మ ప్రదక్షిణ. సూర్యుడు చుట్టూ తిరుగుతుంది, ఆలయ ప్రదక్షిణ. చూసారు ఎంత చక్కగా ఉన్నదో, ఆకాశంలోనే కనబడుతుంది ప్రదక్షిణలు. చేసి చూడండి, ప్రదక్షిణ చేసినప్పుడు మీరు డైరెక్షన్స్కి నమస్కారం చేస్తారు. చూడండి ఇక్కడ తూర్పు, సూర్యుడు ఉదయిస్తే తూర్పు, దాంతో మిగిలిన 7 డిసైడ్ అయిపోయాయి. ఆ తర్వాత దిక్కుకు తిరుగుతారు. అలా ఒక్కొక్క దిక్కుకి నమస్కారం చేస్తారు. ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్క ఈశ్వర శక్తి ఉంటుంది. ఒక్కొక్క ఈశ్వర శక్తికి ఒక్కొక్కటి పేరు. దిక్పాలకుల పేర్లు తెలుసు కదా, దిక్కులు తెలుసు కదా, మరీ అంత దిక్కుతోచని వాళ్ళమే ఏంటండి. ఇక్కడ సూర్యుడు తూర్పు దిక్కున ప్రధానంగా దేవత ఎవరు? ఇంద్రుడు. ఆగ్నేయంలో అగ్నిదేవుడు, దక్షిణ దిశలో యముడు, నైరుతి దిశలో నిరుతి, పశ్చిమ దిశలో వరుణుడు, వాయవ్య దిశలో వాయువు, ఉత్తర దిశలో కుబేరుడు లేదా సోముడు, ఈశాన్య దిశలో ఈశానుడు, పైన ఆకాశదేవత, క్రింద భూదేవత. మొత్తం 10 దిక్కులు. ఈ 10 దిక్కులకి సంధ్యాకాలంలో నమస్కరించమనే నియమం ఉంది. సంధ్యావందనం చేసిన వాళ్ళకి తెలుస్తుంది. నమ ప్రాచ్యే దిశే యాశ్చ దేవతా. మంత్రతంత్రం లేకపోయినా ప్రదక్షిణ చేసుకున్న దేవతలకు నమస్కారం చేసుకోండి. ఎందుకంటే మీరు ఎక్కడికో దిక్కు వైపు వెళ్తారు కదా, వెళ్ళిన దిక్కులో విజయం కలగాలంటే దిక్కుల్లో ఉన్న దేవతలందరికీ నమస్కారం చేసుకోవాలి. ఇక్కడ దిగ్దేవతలు, అలాగే గ్రహదేవతలు, వాళ్ళకి నమస్కారం చేసుకోవాలి. ఒక్కొక్క గ్రహానికి అధిదేవతలు, ప్రత్యేక దేవతలు ఉంటారండి, వాటిని కంట్రోల్ చేసేవాళ్ళు. నాకు కనబడలేదంటే నీకు కనబడాల్సిన అవసరం వాళ్ళకి లేదు, తెలుసుకోండి.
నేను ఇన్ని మార్లు అమెరికా వచ్చాను కానీ ట్రంప్ను చూడలేదు, ఒబామాను చూడలేదు, కానీ వాళ్ళిద్దరు లేరంటాను నేను. నాకు కనబడకపోయినా వాళ్ళిద్దరు ఉన్నారు. గవర్నమెంట్ అనే లేకపోతే కంట్రీ ఏ లేదు. కానీ వచ్చిన ప్రతివాడికి గవర్నమెంట్ వచ్చి అటెండెన్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ కంట్రీ పద్ధతిగా నడుస్తుందంటే గవర్నమెంట్ ఉందని అర్థం చేసుకోవాలి. సృష్టి సక్రమంగా నడుస్తుందంటే దేవతలు ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ అంతే, వాళ్ళు ఉంటేనే నడుస్తుందండి. ఇక్కడ అరే మీ ఇంట్లో ఎలక్ట్రిసిటీ ఉంది కదా, దానివల్ల నేను లైట్ పొందుతున్నారు, ఫ్యాను మొదలైనవన్నీ వస్తున్నాయి. అంటే గాలికి లైట్కి మీరు డబ్బు కడుతున్నారా లేదా? నీరుకి వాటర్ కనెక్షన్కి కూడా డబ్బు కడతారు, కడుతున్నారు లేదా? మరి ఇంట్లో వచ్చే నీటికి గాలికి వెలుగుకి డబ్బు కడుతున్నారే, ఏం డబ్బు కట్టారని ఆ సూర్యకాంతిని, వర్షధారల్ని, వాయువుని పీలుస్తున్నారు చెప్పండి. ఇక్కడ ఏది కట్టకుండా ఉపయోగించుకుంటే దొంగతనమేగా. అలాగే నువ్వు కూడా ప్రకృతి పదార్థాలని ఉపయోగించుకుంటే దొంగవే, దాన్ని నువ్వు కట్టాలి. ఏం కట్టాలి? ఈ ప్రకృతి పదార్థాల రూపంలో ఉన్న దేవతలకి నమస్కారం అనే కట్టు కడితే నీకు రుణం తీరుతుంది. ఇది దేవతల నమస్కార ప్రియులు. దీన్ని బట్టి దేవుణ్ణి ఆరాధించడం వల్ల ఏదో వస్తుందనేది పక్కన పెట్టి, ఆరాధించకపోతే మాత్రం కృతజ్ఞతా దోషం వస్తుంది. తెలుసుకోండి, ఇక్కడ కృతజ్ఞత అనబడే మహాపాపం వస్తుంది. అందుకే ఎందుకండి ఆరాధించాలి వై అంటూ ఉంటాడు, ఎందుకంటే ప్రస్తుతం కాళ్ళు కిళ్ళు బాగున్నాయి, రేపు పొద్దున అదేదో దెబ్బతింటుంది, ఆ తర్వాత డాక్టర్ల దగ్గర తిరిగితే వాళ్ళ చేతులు ఎత్తేస్తారు, అప్పుడు వస్తాడు, ఏమంతరం చేస్తే బాగుపడతామండి, మొదటి నుండి చేసుకున్నట్టు బాధ లేదు కదండి. అందుకే కృతజ్ఞతలు చెప్పడానికి జన్మ సరిపోదండి ఇక్కడ. అందుకే భగవంతుడు మళ్ళీ చెప్తున్నా, దేవతలు ఏవో ఇచ్చారని కా ఏదో ఇస్తారని కాదు, ఎన్నో ఇచ్చారని నమస్కరించాలి. ఆ గ్రాటిట్యూడ్ పేరు దేవయజ్ఞం, ఇది చేయాలి. అందుకే మనకు వివిధ సందర్భాల్లో దేవతలను ఆరాధించడం కనబడుతుంది. అందులో ఈశ్వరుడు, దేవతలు ఇద్దరు వచ్చారు కదా, ఇక్కడే ఆ కాన్సెప్ట్ చెప్తున్నాం. ఆ ఈశ్వరుడే అంతటా వ్యాపిస్తాడు కనుక ఆయన పేరు విష్ణువు, ఆయన శుభస్వరూపుడు కనుక ఆయన శివుడు, ఆయన విశ్వంలో అనేకముగా ఉన్న గణములను పాలిస్తాడు కనుక ఆయన గణపతి, ఆయన శక్తి ప్రదాతకు ఉన్నాడు కనుక ఆయనే శక్తిమూర్తి. ఆయన పేర్లే ఒక్క ఈశ్వరుడి పేర్లు ఇవన్నీ. అందుకు విష్ణు సహస్రం చదివితే శివనామం ఉంటుంది, శివనామం చదివితే విష్ణు సహస్రనామాలు ఉంటాయి. కానీ ఎలా ఆరాధించినా ఒక్కడే, ఆయనకి ఏ రూపం లేదు కానీ భక్తులను అనుగ్రహించడం కోసం ఏ రూపమైనా ధరిస్తాడు. అందుకే మన పురాణాలు వర్ణించిన రామరూపం, కృష్ణరూపం, విష్ణు రూపం ఇవి మనం ఊహించుకునేవి కావు, ఋషులు దర్శించి వర్ణించినవి. అది మనం ధ్యానిస్తున్నాం. ఋషికి దర్శనం, మనకు ధ్యానం. అతనికి అనుభవం, మనకు విశ్వాసం. మనకు అనుభవం వచ్చే వరకు విశ్వసించాలి, మనకు దర్శనం దొరికే వరకు ధ్యానించాలి. ఇక్కడ దర్శనం దొరకకపోయినా ధ్యానిస్తే ఆయన అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఇది తెలుసుకుని ఈశ్వరుణ్ణి ఆరాధించడం అంటే మీరు విష్ణువునో, శివుణ్ణో, రామున్నో, కృష్ణుణ్ణో, అమ్మవారినో ఒక ఇష్టదైవంగా భావించి ఆరాధిస్తారు. అది ఈశ్వరోపాసన అనిపించుకుంటుందండి. అలా ఈశ్వరోపాసన చేయడానికి హిందూ మతంలో ప్రధానంగా ఆరే ఉన్నాయి. ఒకటి శివుడు, ఇంకోటి విష్ణువు, మూడవది అమ్మ, నాలుగవది సూర్యుడు, ఐదవది గణపతి, ఆరవది సుబ్రహ్మణ్యుడు. ఈ ఆరింటిని షణ్మతాలు అంటారు. మిగిలినవన్నీ ఇందులో బ్రాంచెస్సే. రామభక్తుడు, కృష్ణభక్తుడు, నృసింహభక్తుడు అందరూ విష్ణులోకి వెళ్ళిపోతారు. దక్షిణామూర్తి ఉపాసకుడు, అర్ధనారీశ్వర ఉపాసకుడు, నటరాజమూర్తిని ధ్యానించేవాడు అందరూ శైవంలోకి వెళ్ళిపోతారు. లలితాదేవి ఉపాసకుడు, కాళీ ఉపాసకుడు, దుర్గా ఉపాసకుడు, సరస్వతి ఉపాసకుడు అందరూ శాక్తయంలోకి వెళ్తారు. ఇలా దేనికదే హనుమంతుడు ఉన్నాడా, ఆరింటికి సరిపోతాడు. అదే మనం చెప్పుకున్నాం. మనం ఆంజనేయ స్వామి షణ్మతాలు కలుపుకుని ఉంటాడండి, మహానుభావుడైన సంపూర్ణమైన ఉపాసన. కనుక హిందూ వేద దేవతలు వీళ్ళే. కానీ కొత్త కొత్త దేవుళ్ళు తయారైపోయి కొత్త కొత్త పూజలు వస్తూ మనం ఎటో వెళ్ళిపోతున్నాం. నేను ఏం వేటిని నిరసించట్లేదు కానీ సనాతనమైన వదిలేయకూడదు, తెలుసుకోండి. ఈ కొత్త దేవుళ్ళు, వాళ్ళ కొత్త పేర్లు, అవినామస్మరణలు ఎక్కడి నుంచి వచ్చాయి? వేదంలో చెప్పిన భగవంతుడి నామాలే తరింపజేస్తాయి మనల్ని. అందుకే వేదం ఆరే చెప్తుంది, మిగిలినవన్నీ మన తాతల ముత్తాతలకు తెలియని కొత్త కొత్త దేవుళ్ళందరూ మన హిందూ మతంలో ప్రవేశించేస్తున్నారు. కారణ జన్మలు ఉండొచ్చు, సిద్ధ పురుషులు ఉండొచ్చు, కానీ దేవతలంటే వీళ్ళే, తెలుసుకోండి. ఇక్కడ ఇందులో నువ్వు ఈ ఆరుగురిని పూజించు, ఇష్టదైవంగా ఒకరిని పూజించు, ఇతరుల్ని ద్వేషించకు. ఇది చాలా ప్రధానమండి, ఇది బాగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సినది. కానీ కలిప్రవేశం వల్ల విష్ణువుని పూజించేవాళ్ళు శివుణ్ణి ద్వేషించడం, శివుణ్ణి పూజించేవాళ్ళు విష్ణువుని ద్వేషించడం అనే దౌర్భాగ్యం ఒకటి ప్రవేశించింది. ఇది వేదం కానీ పురాణం కానీ అంగీకరించదు. నీకు విష్ణువు ఇష్టమైతే విష్ణువుని ఇష్టదైవంగా కొల్చుకో, మిగిలిన వాళ్ళందరూ ఆయన రూపాలు అనుకో. హరి అవతారములే అఖిల దేవతలు, అది ఇక్కడ. నువ్వు శివుడు ఇష్టం అనుకో, శివుణ్ణి ప్రధానం కనుకుని మిగిలిన వాళ్ళు ఆయన రూపాలు అనుకో. అందుకే శంకరాచార్యులు ఏం చెప్పారంటే, నీ ఇష్టదైవాన్ని మధ్యలో పెట్టుకో, మిగిలిన వాళ్ళని చుట్టూ పెట్టుకో అన్నాడు. అది పంచాయతనం అనే కాన్సెప్ట్ తెచ్చాడు.
మరి సుబ్రహ్మణ్యుణ్ణి అందులో కలపలేదు ఆయన. ఎందుకు కలపలేదంటే ఆ రోజులు అగ్నిహోత్ర గృహాలు ఉండేవి, అగ్నిహోత్ర గృహంలో ఉండే యజ్ఞాగ్ని సుబ్రహ్మణ్యుడు. ఎందుకంటే యజ్ఞాగ్ని ఒక్కసారి చూడండి, అగ్నిగుండం 4 ఫేసెస్ కదా, 4 ఫేసెస్సా, అగ్ని రగిలితే 5 ఫేసెస్, అగ్ని పైకి వెళ్తుంది కదా, 5 ముఖాలు, అందులో మీరు ఆజ్యం వేస్తారు. ఆజ్యంకి ఎన్ని ఫేసులు? సింగిల్, ఒకటే. ఇప్పుడు అర్థమవుతుంది కదా, అగ్నిగుండం 4 ప్లస్ 1 5, అందుకు శివుడు పంచముఖుడు. ఆజ్యం వేస్తారు 1 5 ప్లస్ 1 ఎంత? 6. ఈ 6 రూపాల అగ్నిహోత్రుడే సుబ్రహ్మణ్యుడు, 6 ముఖాలు వాడండి. ఇది రహస్యం. ఇక్కడ నేను జామెట్రికల్ ప్యాటర్న్ ఇవ్వండి. అగ్ని డైరెక్షన్ అప్వార్డ్, దానిలో పడే ఆజ్యం డైరెక్షను డౌన్వార్డ్. కనుక అప్వార్డ్ ట్రయాంగిల్ ఒకటి, డౌన్వార్డ్ ట్రయాంగిల్ ఒకటి గీసి రెండు కలపండి, 6 ముఖాలు ఏర్పడితే షట్కోణం. షట్కోణమే సుబ్రహ్మణ్యుడు. అప్వార్డ్ ట్రయాంగిల్ శివుడు, డౌన్వార్డ్ ట్రయాంగిల్ శక్తి, శివశక్తుల ఏకరూప సుబ్రహ్మణ్యుడు. ఇదండి సుబ్రహ్మణ్యుడు. ఒక్కొక్క దేవత వెనకాల ఇంత తత్వం ఉంటుంది. అందుకే హిందువులు విగ్రహారాధకులు గారు తత్వారాధకులు. 6 ముఖాల లక్షణం ఇది. ఇలా ఒక్కొక్క దేవత గురించి చెప్పాలంటే మరి పెద్ద ఉపన్యాసం అవుతుంది. ఎందుకండి, నిగ్రహించుకుందాం. అప్పుడు అగ్నిహోత్ర గృహాలు ఉండేవి కనుక 5 పెట్టారట. మరి ఇప్పుడు అగ్నిహోత్ర గృహాలకు లేవు కదా. ఏమిటంటే కంచి మహాస్వామి వారు, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఒక మాట చెప్పారు, పూజకు ముందు దీపం వెలిగిస్తావు కదయ్యా, అదే సుబ్రహ్మణ్యుడు అని చెప్పారండి. చాలా అద్భుతమైన విషయం. అగ్నిహోత్ర ప్రత్యామ్నాయం అయినా ఇది తెలుసుకోండి ఇక్కడ. అంతేకాదు, సూర్యుడు సుబ్రహ్మణ్యుడే కాదా, 4 దిక్కులా ప్రసరిస్తున్నాడు, పైన కిందన ప్రసరిస్తున్నాడు. అయిపోయింది 6. ఇది 6 అంటే దీన్ని బట్టి. కానీ 6 ముఖాలు వాడిలో ఇంత విశేషం ఉందండి, షట్కోణంలో ఇంత వైశిష్ట్యం ఉంది. అందుకే ఈ షణ్మతాల్ని పూజించమన్నారు శంకరులు, ఆదిశంకరులు. ఎందుకంటే ఆదిశంకరులు భిన్న భిన్నమైపోయిన హిందూ మతాన్ని కలిపాడు. ఎవడు కలుపుతాడో వాడే జగద్గురువు, విడదీసేవాడు జగద్గురువు కాడు. ఒక శక్తికి గురువైనంత మాత్రాన జగద్గురువు కాడు. హిందూ మతం సమగ్రాన్ని కలిపేవాడే జగద్గురువు. ఆ జగద్గురువు ఆదిశంకర భగవత్పాదులు వారండి. ఒక వ్యాసుడు, ఆ తర్వాత ఆదిశంకరులు. అంతే ఇక్కడ ఆ నీడలో మిగిలిన వాళ్ళందరూ. కనుక 6 మతాలు 6 కొమ్మలు, హిందూ ధర్మం చెట్టు. ఇప్పుడు అర్థమైందా? 6 మతాలు 6 బ్రాంచెస్, హిందూ ధర్మం ఇజ్ ఎ ట్రీ. నువ్వు ఏ కొమ్మ మీద పండు తిన్నా ఒకటే ఫలం. ఒక ఆయన ఒక కొమ్మ మించి కదలక ఆ పళ్ళు తింటూ కూర్చున్నాడు, ఇంకొక ఆయన మరో కొమ్మ మీద కూర్చున్నాడు. వెంటనే ఈ కొమ్మ పళ్ళే బాగున్నాయి, నీ కొమ్మ పళ్ళు బాగుండవు అని గొడ్డలు తెచ్చుకొచ్చి నరికెట్ట. అప్పుడు ఈ చెట్టుకే దెబ్బగా. అందుకే వైష్ణవం శైవాన్ని నిందించిన, శైవం వైష్ణవాన్ని నిందించిన హిందూ ధర్మానికే ముప్పు. తెలుసుకోండి ఇక్కడ. అలాంటి వాటిని మాత్రం ఎంటర్టైన్ చేయవద్దు. ఒక దేవత భక్తిని చెప్తూ ఇంకో దేవతని కించపరిచిన పట్టించుకోకండి. అలాంటి వాళ్ళు చెప్పిన మాటలు గ్రాహ్యములు కావు, చీలికలు చెప్పేవారు గురువులు కారు. ఇది తెలుసుకోండి ఇక్కడ. కనుక 6 కొమ్మలు బాగుండాలి. ఒకడు ఒక కొమ్మ మీద కూర్చొని ఆ కొమ్మ పళ్ళు తిన్నాడు, మరొకడు మరో కొమ్మ మీద తిన్నాడు, నా బోటిగాడు కొమ్మకో పండు కోసుకు తింటాడు. ఎలాగైనా అన్ని ఒక చెట్టు ఫలమే అని తెలుసుకోవాలి. కనుక హిందూ మతంలో దేవతారాధన అన్నప్పుడు ప్రధానంగా ఈశ్వరుని ఆరాధించడం ఒకటి, ఇతర దేవతలను ఆరాధించడం ఒకటి, రెండు ఉన్నాయి. కనుక ఇంద్రాది దిక్పాలకులను ఆరాధించు, అదేవిధంగా నవగ్రహ దేవతలను ఆరాధించు. అయ్యా, ఇప్పుడు నేను చెప్తే అంతమంది దేవతలు తేలేరండి. ఈశ్వరుడిగా ఆరాధించగలిగే వాళ్ళు 6 గురు, వీళ్ళని ఉపాస్య దేవతలు అంటారు. ప్రకృతి శక్తులుగా ఉన్న దేవతలు దిక్పాలకులు, నవగ్రహాలు మొదలైనటువంటి వారు. అంతే కదా, ఎంతమంది ఉన్నారంటి? హిందువులకు 33 కోట్లు దేవతలు అంటాడు ఎవడో. 33 కోట్లు దాకా 33 దేవతల పేర్లు చెప్పండి నేను వింటా. ఎవడో అన్నాడు నువ్వు అనిడివే. హిందువులకి ఇంతమంది దేవతలు లేరు, ఇందాక చెప్పాము విశ్వంలో ఉన్నారు. ఈ దేవతలు మనకి ప్రధానంగా దిక్పాలకుల రూపంలో, సూర్యుని నుంచి వచ్చే శక్తులకు దేవతలు అని పేర్లండి. అవి మొత్తం 33 రకాలుగా ఉంటాయి. అష్టవసువులు, ఏకాదశ రుద్రులు. ఏకాదశి అంటే ఎంత? 11. అష్టవసువులు అంటే ద్వాదశాదిత్యులు. ఎన్నయ్యే? 31. అశ్విని దేవతలు 2, ఎందరయ్యారు? 33. 33 దేవతలు ఉంటే వాళ్ళకి కింద గ్రూప్స్ ఉండవు. అరే, ఒక ఆఫీస్ పెట్టుకుంటే కింద స్టాఫ్ ఉండదా? కనుక వాళ్ళకే స్టాఫ్ ఉన్నారు. స్టాఫ్ గ్రూప్గా ఉంటారు. గ్రూప్కి సంస్కృతంలో కోటి అని పేరు. కోటి అంటే సమూహం, అంతేగాని క్రోరు కాదు. క్రోర్ అని ఒక అర్థం ఉంది కానీ ఇక్కడ సమూహం. కానీ 33 వాళ్ళ సమూహం కలిపితే ఎంతమంది అయ్యారు? 33 కోట్లు. మొత్తం హిందూ మతంలో దేవతలు అంటే వీళ్ళేనండి. ఏంది పెద్ద గోళ?
ఈ వసువులు, రుద్రులు, ఆదిత్యులు. మీకు గుర్తుకొచ్చారుగా, రోజు కోసం నమస్కారం చేసుకోండి. వసువులకు నమస్కారం, ఆదిత్యులకు నమస్కారం, రుద్రులకు నమస్కారం, అశ్విని దేవతలకు నమస్కారం, ఇందరు దేవతల రూపంలో ఉన్న సూర్యభగవానుడికి నమస్కారం. అది గొప్ప విషయం. ఒకదానితో ఒకటి ఇంటర్ కనెక్షన్ కూడా ఉంటుందండి. మీ శివభక్తులైనా సూర్యుడికి నమస్కారం చేయాల్సిందే. అందుకే రుద్రంలో అసౌ యస్తాం రో అరణు ఉత భభ్ర సుమంగళ అంటారు. ఇక్కడ సూర్యుల్లో శివుణ్ణి చూస్తారు, సూర్యుల్లో విష్ణువుని చూస్తాడు విష్ణు భక్తుడు, సూర్యుల్లో అమ్మవారిని చూస్తాడు శాక్తేయుడు. భానుమండల మధ్యస్థ అంటాడా లేదా? ఇక్కడ సూర్యమండలమే అమ్మవారి రూపం అండి. ఇక్కడ అరుణాం కరుణాతరంగితాక్షిం ఆ తల్లి. అదేవిధంగా సూర్యుల్లో గణపతిని ధ్యానించని చెప్పారు. ఎందుకంటే సూర్యుల్లో కిరణాలు ఉన్నాయి లేదా? కిరణాలు అంటే ప్లోరలేనా? ప్లోరల్ అంతా ఒక దగ్గర ఉంటే దాని పేరు గణం. కానీ కిరణాలు అనేకం, కానీ సూర్యుడు ఒక్కడేగా. కానీ కిరణాలు గణము, సూర్యుడు పతి, కలిపితే గణపతి. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఇలా మీరు ఆలోచిస్తూ ఉంటే ఎంత అందం కనబడుతుందండి ఇక్కడ. కనుక అందరి దేవతలను ఆరాధించు, కానీ అన్నీ ఒకటని తెలుసుకో. అన్నీ ఒకటి అంటే ఒక్కడిని ఆరాధించక్కర్లేదు, అందరినీ ఆరాధించుకో, తప్పేం లేదు. ఇష్టదేవత కూడా ఉండొచ్చు. అది శంకరులు ఏం చెప్పారంటే, నీ శివుడు ఇష్టదేవత శివుడిని మధ్యలో పెట్టు, చుట్టూ ఉన్న వాళ్ళని చుట్టూ పెట్టు. అప్పుడు శివ పంచాయతనం అంటారు. విష్ణువుని మధ్యలో పెడితే విష్ణు పంచాయతనం, శక్తి పంచాయతనం, మీ ఇష్టం. ఇష్టదేవతను మధ్యలో పెట్టుకోండి, చుట్టూ మిగిలిన వాళ్ళు పెట్టండి. అంటే ఒక సర్కిల్లో సెంటర్ పాయింట్ ఉంటుంది, ఆ సెంటర్ పాయింటే సర్కిల్గా వచ్చింది. కనుక నీ ఇష్టదేవమే ఇతర దేవతలు. ఇది తెలుసుకుంటే ఏ దేవతని నిందించవు. ఇది తెలుసుకో. ఇతర దేవతలు నిందిస్తే మహాపాపం. అందుకే మహానుభావుడు భీష్ముడు చెప్తాడు, నాయన తల్లిని తండ్రిని గురువుని ఎప్పుడు విడిచిపెట్టకు, ధర్మబద్ధంగా అసత్యం లేకుండా హింస లేకుండా సంపాదించు, ఎవరిని హింసించకుండా సుఖంగా బ్రతుకు, నీ ఇష్టదేవతను ఆరాధించు, ఇతర దేవతల్ని ద్వేషించకు, సత్యం పలుకు, దయతో ఉండు, ఇది చేస్తే చాలయ్యా, మరే ధర్మాలు అక్కర్లేదని చెప్పాడండి మహానుభావుడు. చాలు ఇది ఒక్కటి. ఇక్కడ ఇది పాటించండి, ఇంత సింపుల్ ఫార్ములా చెప్పేశాడు మహానుభావుడు. చేయడానికి ఏముందండి మనకి ఇక్కడ? అందుకు ఇష్టదేవతపై భక్తి. కానీ చాలామంది భక్తితో దేవుణ్ణి పూజించరు. ఈ కోరిక తీరితే ఆ దేవుడు, తీరకపోతే దేవుణ్ణి వదిలేస్తారు, అది వేరే విషయం. కానీ భక్తి కాన్సెప్ట్ వేరండి. ప్రస్తుతానికి ఇంతవరకు తెలుసుకుందాం. దేవయజ్ఞం తెలిసింది కనుక దేవయజ్ఞం రెండవ యజ్ఞానికి వెళ్తున్నాం. పితృయజ్ఞం తల్లిదండ్రులకి ఎంత గొప్ప విషయం చెప్పాడండి. ఎన్ని జన్మలు ఎత్తినా తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేం. ఇది ఒక పెద్ద రహస్యమైన విషయం, పిల్లలు బాగా తెలుసుకోవాల్సింది. తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళు తెలుసుకోవాల్సిందే. అంటే వాళ్ళకి తల్లిదండ్రులు ఉన్నారు కదా. తల్లిదండ్రులు లేకపోతే మనం ఉన్నామండి. అందుకే కృష్ణ పరమాత్మ దేవకీ వసుదేవులు చెరవిడిపించి వాళ్ళ పాదాల మీద పడి గొప్ప మాట అంటాడు. మా జీవితంలో 14 ఏళ్ళు అయిపోయాయి మీ దగ్గరికి వచ్చేటప్పటికి. ఇన్నాళ్ళు మీ సేవ లేకుండా బ్రతికిన దౌర్భాగ్యులము మేము అన్నాడు కృష్ణుడు. ఎంత ఉదార హృదయం అండి. అంతేగాని ఇన్నాళ్ళు మీరు ఇక్కడ ఉన్నారని నాకు తెలియలేదు, అక్కడ ఉండిపోయాను కదా నందుడింట్లో, ఇప్పుడు తెలిసిందిగా ఇకపై జాగ్రత్తగా ఉంటానండి అనలేదు. 14 ఏళ్ళు మీ సేవ చేయకుండా ఉన్న దౌర్భాగ్యులం. ఎందుకంటే జీవితంలో ఏది సాధించాలన్నా శరీరం ఉండాలి. ఈ శరీరం ఏ తల్లిదండ్రుల నుంచి వచ్చిందో ఆ తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడానికి 100 ఏళ్ళు కూడా సరిపోదు అన్నాడండి. అది కృష్ణ పరమాత్మ, అది మా ధర్మం. అందుకే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. సనాతన ధర్మానికి 3 సూత్రాలు. అయ్యా, 3 దేవతలు, 3 అమ్మలు, ఈ 3లోనే ఉన్నారన్నాడు వ్యాస భగవానుడు. తెలుసుకోండి ఇక్కడ. అందుకే వాళ్ళని పూజించు. ఇక్కడ మనం ఒక రహస్యం ఉంది, దయచేసి గ్రహించే ప్రయత్నం చేయండి. తల్లిదండ్రులను పూజించుతున్నామంటే తల్లిదండ్రులు ఏం దేవతలా అండి? ఎవరు కనమన్నారు వాళ్ళని అని పాపాత్ములు ఉన్నారండి. కానీ తల్లిదండ్రుల పూజ అనేది ఎంత గొప్ప పని చేస్తుందో చెప్తున్నాం. మనం అనుకునే మన తల్లి తండ్రి మూర్ఖులు కావచ్చు, వాళ్ళకి పెద్ద స్టేటస్ లేకపోవచ్చు, పెద్ద డబ్బు లేకపోవచ్చు, కానీ నీకు తల్లిదండ్రులు దేవతలే. తల్లిదండ్రుల్ని గురువుని దేవతగా భావిస్తే వాళ్లలో ఏవో మిరకిల్సు, సూపర్ హ్యూమన్ నేచర్స్ ఉండనక్కర్లే. కానీ తల్లిదండ్రులను పూజించడం వల్ల నీకు మిరాకిల్ జరుగుతుంది. అది ఎలాంటిదో చిన్న ఉదాహరణ చెప్తాను. కొద్ది కాలం క్రితం గుజరాత్లో జరిగిన ఇన్సిడెంట్. ఒక పెద్ద వ్యాపారి ఉన్నాడండి, బిజినెస్ మ్యాన్ అండ్ ఇండస్ట్రియలిస్ట్. ఆయన గారికి ఒక భయంకరమైన కేసు ఏదో వచ్చింది, అది రేపు దానికి వెళ్ళాలి అతడు హీరింగ్. దానితో ఆస్తి మొత్తం పోయే ప్రమాదం ఏర్పడింది. అప్పుడు జ్యోతిష్ శాస్త్రవేత్త వద్దకు వెళ్ళాడు. ఇమీడియట్గా ఏదైనా చేయాలి, ఇప్పుడు గ్రహాలు జపాలు చేసే టైం కూడా లేదు. ఆ జ్యోతిష్ శాస్త్రవేత్త వెంటనే ఒక ఐడియా ఇచ్చాడు. మీ అమ్మగారు ఎక్కడున్నారు, నాన్నగారు ఎక్కడున్నారు? మా నాన్నగారు పోయారంటే అమ్మ ఉన్నారు, ఇది అహ్మదాబాద్లో జరిగిందండి. అమ్మ ఎక్కడున్నారు? ఢిల్లీలో. ఇప్పటికిప్పుడు నువ్వు ఫ్లైట్కి వెళ్ళి మీ అమ్మగారు కాళ్ళు కడిగి ఆ నీళ్లు జల్లుకుని ఆ తీర్థం తీసుకు తాగిరా అన్నారు.
మా పని చేసి వచ్చాడండి, కోర్టు తీర్పు దగ్గర అనుకూలంగా వచ్చింది ఇక్కడ, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అంటే వాళ్ళమ్మ దేవత, చతుర్భుజాలు ఉంటాయా, చేతులు శంఖచక్రాలు పట్టుకుందా, కానీ అమ్మనే భావనలో దైవత్వం ఉంటుంది, తండ్రి అనే భావనలో దైవత్వం ఉంటుంది, గురువు అనే భావనలో దైవత్వం ఉంటుంది. ఆ ఆరాధన వల్ల అది నిన్ను రక్షిస్తుంది. ఈ సూక్ష్మ జ్ఞానం ఇప్పటి తరానికి తెలియక తల్లి తండ్రి అంటే ఆఫ్టర్ హ్యూమన్ బీయింగ్స్ అనుకుంటున్నారు, అది తెలుసుకోండి. ఇక్కడ హ్యూమన్ బీయింగే, కానీ నువ్వు ఆ మాతృ గర్భంలో ఉన్నప్పుడు వచ్చేవే, అందులో ఆ దైవత్వం ఉంది కనుక నువ్వు తయారయ్యావు. నీ కాళ్ళు కీళ్ళు చక్కగా వచ్చే శరీరం వచ్చిందంటే ఆ తల్లి ఎంత జాగ్రత్తగా కడుపులో నువ్వు పెరగడానికి కావలసిన పోషకాహార విలువలు తీసుకుంటూ ఎంత జాగ్రత్త పడిందండి, ఆ ప్రేమకి ఏమి పెలకట్టగలవయ్యా నువ్వు. అందుకే భారతదేశంలో తల్లిదండ్రులు బ్రతుకున్నంతకాలం జీవతో వాక్యకరణం, బ్రతుకున్నంతకాలం తల్లిదండ్రుల మనస్సు నొప్పి పెట్టకుండా వాళ్ళకు అనుగుణంగా ఉండడం మొదటి ధర్మం. తల్లిదండ్రులు మరణించిన తర్వాత వారిని తలంచుకుంటూ పితృకర్మలు చేయడం, ఇది చాలా ప్రధానం. ఎందుకంటే పితృలోకం ఒక లోకం ఉంది. కొందరు ఈ ప్రశ్న వేస్తుంటారు, తల్లిదండ్రులు పోతే వాళ్ళకి ఇక్కడ పిండం పెడితే అక్కడికి వెళ్తుందా అండి, ఇది పెద్ద ప్రశ్న పెద్ద తెలివైన వాళ్ళగా. ఆ పాటి జ్ఞానం అది పెట్టిన పూర్వీకులకు లేదా, మూడో క్లాసు మూడు మార్లు తప్పి కూడా నువ్వు క్వశ్చన్ చేస్తావు, ఆ మహర్షులు చెప్పలేరండి. వాళ్ళకి ఉన్నది రీజన్ తెలుసుకోండి, ఏం జరుగుతుందో ముందు తెలియాలి. జీవుడి శరీరం ఉన్నంతకాలం తెలియదు, ఈ శరీరం పోయిన తర్వాత వీడి కర్మలకి తగ్గ దేహం పొందుతాడు. దేహం పొందుతాడు అంటే ఆ దేహాన్నిచ్చే ఒకనొక సిస్టమ్ సృష్టిలో ఉందనే కదా అర్థం ఇక్కడ, అవునా లేదా? ఆ సిస్టమ్ పేరు పితృదేవతలండి. పితృదేవతలు అని 33 గణాల దేవతలు ఉంటారు. దేవతా విజ్ఞానం మీద ఉపన్యాసం చెప్పాలంటే మరొక వారం రోజులు కావాలండి. వినేవాడి కోపిక చెప్పేవాడికి తీరికుండాలి, కానీ దేవతా విజ్ఞానం అని ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది. దేవతలు ఎన్ని అంటే ఏమిటి, ఏం జరుగుతుంది, ఇంద్రియాల్లో దేవతలు, ప్రకృతిలో దేవతలు. కంటికి సూర్యుడు అధిదేవత, చేతికి విష్ణువు అధిదేవత, అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క చేతికి ఇంద్రుడు అధిదేవత, ఒక్కొక్క దానికి ఒక్క అధిదేవతలు ఉన్నారు. అంటే నీ పుణ్యం బట్టి భగవంతుడు ఆ దేవతాశక్తిని ఇంద్రియంలో పెడతాడు. అందుకే ఇంద్రియాలు పనిచేస్తున్నందుకు దేవతలకు దండం పెట్టాలండి ఇక్కడ, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకొచ్చే ఆ 4 దేవతలు బయట దేవతలు, ఈ దేవతలతో పాటు పితృదేవతలను ఉంటారు. ఈ పితృదేవతల్ని దేవతలు కూడా నమస్కరిస్తారు. దీని గురించి విస్తారంగా గరుడ పురాణం, హరివంశం మొదలైన పురాణాల్లో చెప్పారు. గొప్ప నాలెడ్జ్ అది, ఇట్ ఇస్ నాలెడ్జ్. పితృదేవత వ్యవస్థ ఒకటి ఉందండి, అదొక డిపార్ట్మెంట్. వాళ్ళలో ప్రధానంగా 33 ఉంటారు. 33 క్లాసిఫికేషన్స్లో మళ్ళీ వసురుద్రురాదిత్యులు ఉంటారు. అగ్నిశ్వాత్తులు, బర్హిషదులు, సోమపులు అంటూ పితృదేవతల పేర్లు చాలా ఉన్నాయండి ఇక్కడ. ఆ పితృదేవతల పని ఏంటంటే, ఒక జీవుడు కర్మ అయిపోయిన తర్వాత శరీరం చాలిస్తే ఆ కర్మలకు తగ్గ ఏ దేహం వాడికి ఇవ్వాలో చూస్తారట. అందుకే ఒక మనిషి మరణించిన తర్వాత 10 రోజుల వరకు వాడికి పితృదేవతా స్థానం ఉండదు, ప్రేతనే అంటారు. అంటే వాడు భూపరిధిలోనే తిరుగుతుంటాడు. ఆ 10 రోజుల కర్మ తర్వాత వాడికి పితృస్థానం వస్తుంది, వీడి కర్మ సరిగ్గా చేయడం వల్ల. అంటే పితృదేవతలు వీడు ఎక్కడున్నా రెస్పాండ్ అవుతారనమాట. ఎంత ఉందండి, ఎంత నాలెడ్జ్ ఉందో చూడండి. ఈ శరీరమే నేను అనుకుని తిని తిరిగి చచ్చిపోయి మానవుడు చచ్చిన తర్వాత ఏమవుతాడో తెలుసుకోవాలి లేదో చూడండి ఇక్కడ. అసలు నేనేమిటి, దేహమేమిటి, ఎక్కడి వరకు అన్న ప్రశ్న లేకుండా బతికేసేవాళ్ళు అజ్ఞానులు అవునా కదా. ఎంత జ్ఞానం ఉంది. నేను మీకు అన్ని చిన్న చిన్న మహాపుస్తకానికి హెడ్డింగ్లు పెడతారు చూసావా, విషయ సూచిక, అవే మీకు విషయ సూచిక చెప్తున్నాను కానీ విషయాలు చెప్పట్లేదు. 5-4 రోజులు తెలుసుకోండి ఇక్కడ. విషయ సూచిక అబ్బో అనిపించింది అంటే విషయాలు ఎన్ని అనిపిస్తాయో, అవి ఇతర ప్రవచనాలు డీటెయిల్డ్గా మీరు వినవచ్చు. మొత్తానికి పితృదేవతల వ్యవస్థ ఉంటుంది. మనం మన తండ్రి తాత ముత్తాతలను ఉద్దేశించి పెట్టినటువంటి ఆబ్దికాలు, పిండ ప్రదానము పితృదేవతలు గమనించుకుంటారు. గమనించి ఏం చేస్తారంటే, ఆ పితృదేవతలు ఏ రూపంలో ఇప్పుడు జన్మించారో, పోయిన దేవతలు కారు మన తండ్రి తాత ముత్తాతలు ఏ రూపంలో జన్మించారో ఆ రూపంలో ఆహారంగా మారుస్తారటండి. ఇది ఎలాంటిది అంటే, అమెరికాలో మీరు సంపాదించిన డాలరు ఇండియాలో మీ పేరెంట్స్కి పంపేటప్పుడు ఇక్కడ బ్యాంకులో డాలర్ని అక్కడ బ్యాంకుకి మీరు ఒక్కసారి ట్రాన్స్ఫర్ చేయగానే రూపాయల్లోకి ఎలా మారుతుందో, ఇక్కడ మీరు పెట్టే అన్నం తల్లిదండ్రులు ఇప్పుడు ఏ రూపంలో ఉంటే ఆ అన్నంగా మారుస్తారండి. ఈ డిపార్ట్మెంట్ తెలుసుకోండి ఇక్కడ, ఇది గమనించాలి. ఒక మూర్ఖుడు వచ్చి కంప్యూటర్ మీద ఇలా కొడుతూ కొడుతూ నెంబర్ కొట్టినంత మాత్రం ఇండియాలో నీ నాన్నకి ఎలా వెళ్తుంది నాన్న అంటే ఏం చెప్తావు సమాధానం? అదొక సిస్టమ్ నాయన అంటారు, అవునా లేదా? అలాగే ఇది ఒక సిస్టమ్ అండి. ఇక్కడ డిజిటల్ డిజిట్ అల్ఫాబెట్టు ఏమైనా తేడా లేకుండా నువ్వు కొట్టగలిగితే
నీ బ్యాంకులో ఉన్న డాలర్ వాళ్ళకు రూపాయలుగా వాళ్ళ అకౌంట్లో మార్చబడును. అవునా లేదా? క్షణాల్లో అవుతుందో లేదో చెప్పండి ఇక్కడ ఈ రోజుల్లో. అందుకని ఒక్క ఆల్ఫాబెట్ తేడా వచ్చిన వెళ్ళదు, ఒక్క డిజిట్ తేడా వచ్చిన వెళ్ళదు, అలాగే ఒక్క మంత్రం కూడా తేడా రాకుండా పెట్టిన పిండం వాడు ఎక్కడున్నా వాడికి ఆహారంగా మారుతుంది. ఇది ఈ సిస్టమ్ అయితే అది ఆ సిస్టమ్, ఇది గ్రహించండి ఇక్కడ. ఇది తెలుసుకోగలిగితే ఇంకేమున్నది? ఒకవేళ తల్లిదండ్రులు పాపాత్మలు అనుకో, నువ్వు మాత్రం మా అమ్మ నాన్న పాపాత్మలు అనకూడదు. ఆ తల్లిదండ్రులు ఒకవేళ పశుజన్మలు పొందితే ఈ ఆహారం వాళ్ళు తినే గడ్డిగాధంగా మారుతుందిట. వాళ్ళు దేవతలుగా ఉన్నా అనుకోండి దేవలోకాల్లో, అది అమృతంగా మారుతుందిట. వాళ్ళు మనుష్యలోకంలో ఉంటే అన్నంగా మారుతుందిట. అలా మార్చి ఇవ్వగలదండి, అంత శక్తి ఉన్నది. అయితే ఒకవేళ ముక్తి పొందిపోతేనే మా అమ్మ నాన్న, అప్పుడు ఆహారం అక్కర్లేదు కదా? అక్కర్లేదు, కానీ నీకు అవసరంగా. అందుకే ఏమండి తల్లి తండ్రి పోయి ఎక్కడున్నారు ఎవరికి తెలుసు, ఎందుకు అవన్నీ పెట్టడం అనకూడదు. తల్లి తండ్రి పోయి ఎక్కడున్నారు నీకు తెలియదు, కానీ ఆ తల్లిదండ్రుల వల్ల పుట్టి నువ్వు ఇక్కడే ఉన్నావుగా, అందుకే ఇక్కడ ఉన్నంతకాలం పెట్టాలి. ఇది తెలుసుకుంటే చాలు ఇక్కడ. ఇది చాలా ప్రధానమైన అంశం అండి. జరిగిన ఒక చిన్న సంఘటన, ఇది సౌత్ కేరళలో జరిగిందండి విషయం. నేను అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఇంగ్లీష్, అతను హిందువుగా మారిపోయాడు పెద్ద భక్తుడుగా. వాళ్ళ నాన్న లేడు కానీ వాళ్ళ అమ్మ ఉన్నది. వాళ్ళు ఇతను మతం మారిపోయాడు కదా అని పట్టించుకోలేదు, అయిపోయింది. ఒకరోజున ఆయన ఒక అక్కడ గుడి కట్టి మన భారతదేశం నుంచి ఒక అర్చకుని పెట్టాడు అతను. ఆ అర్చకులు వాళ్ళు మహాలయం వచ్చింది కదా అని అతను వాళ్ళ నాన్నగారిని ఉద్దేశించి ఆర్థికము రోజు తర్పణలు చేస్తున్నాడు. ఏంటిది అని అడిగాడండి ఆ హిందువుగా మారిపోయినటువంటి అమెరికన్. ఏమిటిది అని అడిగి దీని మహలయ పక్షాలు అంటారు నాన్న, ఈ 15 రోజులు నియమంగా పూర్వీకులందరినీ, ఎందుకంటే అమ్మా నాన్న తండ్రి తాతయ్య కాకుండా పూర్వీకులు మనతో అనుబంధం కలిగి ఉన్న వాళ్ళు, వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలని కోరిక ఎంత మంచి కోరిక అండి. ఇక్కడ బ్రతుకున్నప్పుడే కాకుండా ఎప్పుడూ బాగుండాలి, నువ్వు బ్రతుకున్నంతకాలం కోరుకుంటున్నావు. ఈ మాట అతను కదిలించిందండి. అంటే పాజిటివ్గా లేదా ఓపెన్ మైండ్తో చూస్తే తప్పకుండా మనస్సుకి టచ్ అవుతుంది, మూవ్ చేస్తుంది. అతను కదిలిపోయి ఒక మాట అన్నాడు, ఎంత బాగుంది మీ సంస్కృతి, నాకు మా నాన్న పోయాడు కానీ మాకు ఇలాంటివి ఏం లేవు. సమాధులు చేసేసి వెళ్ళి పుష్పగుచ్చం పెట్టి ఏడాదికోసారి రావడం, అది ఒకటే మిగిలింది మాకు, కానీ ఇవేవీ లేవు. ఇప్పుడే నేను ఇలాంటి చెయ్యొచ్చా అని అడిగాడు. మీ నాన్న ఏ డేట్ను పోయాడని అడిగారండి. అంటే నా సంవత్సరము తిథి చెప్తే, డేట్ సంవత్సరం చెప్తే ఈయన పంచాంగం తీసి ఆ తిథి తెలుసుకున్నాడు. మహాలయ పక్షాల్లో ఆ తిథి నాడు అతన్ని కూర్చోబెట్టి తిలతర్పణ చేయించాడండి. ఆశ్చర్యం, మరుసటి రోజు మురిసిపోతొచ్చు ఒక మాట చెప్పాడు, మా అమ్మ నన్ను కొన్ని దశాబ్దాలు వదిలేసింది, నిన్ను నువ్వు చేయిన తర్వాత ఏం మార్పు జరిగిందో మా అమ్మ ఫోన్ చేసి నీ దగ్గరకు వస్తున్నాను రా అని ప్రేమగా వచ్చింది, ఎంత బాగుందండి అన్నాడు. ఇది గొప్ప మనస్సును కదిలించే సంఘటన అండి. ఎందుకంటే పితృదేవతల అనుగ్రహం చాలా గొప్పది. అందుకే పితృదేవతలు అంటే దెయ్యాలు భూతాలు కారు, తెలుసుకోండి. ఇక్కడ ఇంట్లో దేవతల ఆరాధన జరగడం ఎంత అవసరమో పితృదేవతల ఆరాధన జరగడం అంత అవసరం. అందుకే నిత్య పితృతర్పణ కూడా మనకు ఉంది. ఇప్పుడు ఎవడు చెయ్యట్లేదు అనుకోండి, సంవత్సరానికి ఒకటి చేసేటప్పటికే చాలా పెద్దదైపోతుంది. నిత్య పితృతర్పణ ఉంది, అమావాస్య నాడు తిలతర్పణ ఉంది. వీటి వాళ్ళ పితృదేవతలకి వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ ఆశీర్వచనాలు పనిచేస్తాయి. అంటే వాళ్ళల్లో ఉన్నటువంటి నిన్ను కాపాడని దైవాంశం ఉంటుంది కదా, అది పితృదేవత. ఆ జీవుడు ఏ శరీరమైనా పొందనీయండి, కానీ నిన్ను కన్ని నిన్ను పెంచి పోషించిన దైవత్వం అది దేవతగా ఉండి నిన్ను కాపాడుతుంది. అందుకే మనం బ్రతుకున్నంతకాలం చెయ్యగలిగినంతకాలం పితృపూజ చెయ్యాలి. ఇది పితృయజ్ఞం అంటారు ఇక్కడ. కానీ దేవయజ్ఞం తర్వాత వచ్చింది ఏమిటి? పితృయజ్ఞం. ఇక మూడవది ఋషి యజ్ఞం. ఎంత అద్భుతమైన మాట అండి. ఇప్పుడు ఇంత నాలెడ్జ్, ఇన్ని విషయాలు, మన బ్రతుకు బాగుపడడానికి జ్ఞానం, ఇవన్నీ ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఋషులు. ఋషులు, ఋషి అంటే సత్యదర్శనం చేసిన వాడు, ఋషి దర్శనాత్. ఋషులు అంటే మంత్రద్రష్టలు. అలాంటి ఋషుల ఋణం తీర్చుకోవడానికి ఎన్ని జన్మలెత్తినా సరిపోదండి. ఇక్కడ విశ్వనాథ్ వారు ఒక మాట అంటారు, ఆ వాల్మీకి ఎటువంటి వాడయ్యా, ఈ సంసారమిదెన్ని జన్మలకు గాని మౌని వాల్మీకి భాషా సంక్రాంత రుణంబు తీర్పగలదా అన్నాడు. ఇక్కడ ఒక్కసారి రామాయణం చదివితే దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకుని, ఇన్నాళ్ళు చదవకుండా సమయం వ్యర్థం చేసుకున్నానని ఏడుపు వస్తుందండి. ఒక్కసారి చదివితే, చదవకుండా బ్రతికితే ఇగ్నోరెన్స్ ఇస్ ది బ్లెస్ అని చాలామంది ఉన్నారు, దానికి ఏం చేస్తాం. కానీ ఏమి ఋషులండి, ఒక వాల్మీకి, ఒక వ్యాసుడు, ఒక వశిష్ఠాది మహర్షులు, వీళ్ళు పరంపరగా ఇచ్చిన జ్ఞానమేగా నన్ను పశువుల్లా కాకుండా తల్లి తండ్రి అన్న తమ్ముడు గురువు అని మర్యాదలతో సంస్కారవంతంగా బ్రతికేటటువంటి విజ్ఞానం ఇచ్చింది. కనుక ప్రతిరోజు ఋషుల్ని తలంచుకోవాలి. ఋషురుణం తీర్చడం ఎలాగో అంటే ఆ ఋషులు ఇచ్చినటువంటి గ్రంథాలను అధ్యయనం చేయాలి. రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక మాట అంటాడు, రోజు గడిచిందంటే
ఆ రోజు నువ్వేదైనా నేర్చుకున్నదై ఉండాలి, లేకపోతే దుర్దినం అన్నాడు ఇక్కడ. బ్యాడ్ డే ఎప్పుడంటే నువ్వేది నేర్చుకోకుండా ఉన్న రోజు బ్యాడ్ డే, నువ్వేదో ఒకటి నేర్చుకున్న రోజు గుడ్ డే అంటాడు స్వామి వివేకానంద మన రవీంద్రనాథ్ ఠాగూర్. కనుక ఏదో ఒకటి నేర్చుకోవాలి, నువ్వు నేర్చుకోవాలంటే ఈ మధ్య నేను వెబ్సైట్లో చూసానులేండి, అల్లది కాదండి, ఇక్కడ ఋషులు ఇచ్చినటువంటి గ్రంథంలో ఏదో ఒకటి తెలుసుకుని ఆ రోజు నిద్రపో. ఇది స్కీమ్ పెట్టుకోవాలండి. మన ఋషులు ఇచ్చిన జ్ఞానం, దాన్ని మనం గ్రహించడం ఒకటి, ఆచరించడం ఒకటి, ఈ రెండూ చేస్తే ఋషి యజ్ఞం చేసినట్లే. అంతేకాదు ఋషులు చెప్పిన జ్ఞానాన్ని అందించిన గురువులను ఆరాధించడం కూడా ఋషి యజ్ఞం చేయడమే. కానీ స్వాధ్యాయం అనేటువంటిది ఋషి యజ్ఞము, అంటే శాస్త్రాలని జ్ఞానాన్ని అధ్యయనం చేసి అనుష్ఠించడం ఋషి యజ్ఞం. మూడు యజ్ఞాలు అయ్యాయా? ఈ మూడు రుణాలతో ఉంటాడట మానవుడు. ఈ అప్పులు కానీ తీరకపోతే వాడికి యుగము ఉండదు, పరము ఉండదు. కనుక ఈ అప్పులు తీర్చుకోవాలండి. అందుకే దేవయజ్ఞం, ఋషియజ్ఞం, పితృయజ్ఞం, ఈ మూడు ఎప్పుడు చేయాలి జీవించున్నంతకాలం. ఎందుకంటే రుణత్రయ విమోచనార్థం. అంతేగాని వేదాంత జ్ఞానం వచ్చింది కనుక ఇవన్నీ మానేసేని అనకూడదండి. ఇక్కడ అవి వస్తే ఇంకా ఎక్కువ చేయాలి జాగ్రత్తగా. ఎందుకంటే ఒక ఆయనకి పాపం ఊరి నిండా అప్పులున్నాయి. ఒకరోజు వేదాంత సంస్థను చదివాడు, వెంటనే వైరాగ్యం వచ్చేసింది. అప్పుడు వాళ్ళు ఇంటికి వచ్చారు, ఏంట్రా మా అప్పులు ఎప్పుడు ఇస్తామని. ఎవడి డబ్బు ఎవడి సొంతం, ఎవరికి ఎవరు ఏమవుతారో అన్నట్ట. అప్పుడు అప్పులు వాళ్ళు ఏం చేస్తారు, అబ్బా వైరాగ్యం అయితే దండం పెట్టి వెళ్ళిపోతారు, నాలుగు బాధ వెళ్తారు, తెలిసింది కదా. కనుక వీడికి వేదాంత జ్ఞానం వచ్చినా అప్పులు ఎలా తీర్చుకోవాలో, నువ్వు ఏ కోరిక నీకు లేకపోయినా ఈ జీవితం ఇచ్చినందుకు వీరు ముగ్గురు రుణం తీర్చుకోవాలి. ఇది చాలా ప్రధానం. దీన్ని రుణత్రయం అంటారు, దేవరుణ, ఋషిరుణ, పితృరుణములు. ఇవి చెయ్యి, ఈ రుణములు పోగొట్టడం కోసం చేయాలి. దీన్ని బట్టి చెప్పడం ఏంటి, అప్పు తీర్చడం ఎంత అవసరమో యజ్ఞాలు చేయడం అంత అవసరం. ఇది తెలుసుకోండి. ఇక్కడ నేను బాగానే ఉన్నానండి, దేవుణ్ణి ఎందుకు పూజ చేయడం అన్నాడు ఒక ఆయన. అంటే పాడైతేనే దేవుణ్ణి పూజించాలా, బాగా ఉన్నందుకు దేవుణ్ణి ఆరాధించాలి, తెలిసింది కదా ఇక్కడ. అందుకు దేవతారాధన పితృదేవతలకు సంబంధించి, మూడవది ఋషులు, ఇక నాలుగవది ఇప్పుడు చెప్తున్నారు. నాలుగవది మనుష్య యజ్ఞం. ఇది చాలా ప్రధానం, మనుష్య యజ్ఞం. దీన్ని బట్టి సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఎంత గొప్పగా చెప్తున్నారు చూడండి. మనం ఇవాళ ఇలా బతుకుతున్నామంటే అందరూ మనుషుల సహకారం వల్లనే, అవునా లేదా? మనుషులు లేకపోతే ఉండగలమండి? సాటి మనుషుల సహకారం. ఇవాళ నువ్వు వస్త్రం కట్టేవంటే నేసేవాడు కూడా ఉన్నాడు, అన్నం తిన్నావంటే పండించేవాడు కూడా ఉన్నాడు. ఇలాగ నీకు సమాజం పట్ల ఒక బాధ్యత ఉంది. అందుకే నువ్వు సమాజానికి నీ ఆదాయంలోంచి, నీ శారీరక శక్తిలోంచి ఎంతో కొంత చెయ్యాలి. ఇది అవసరం. అందుకే దానం అనే కాన్సెప్ట్ మనకు వచ్చిందండి ఇక్కడ. దానం రెండు రకాలు, నీడీ పీపుల్కి ఇవ్వడం ఒకటి, జ్ఞానులకి ఇవ్వడం ఒకటి. ఒక మహాత్ముడికి నువ్వు ఇచ్చేటటువంటి దానం ఏముందంటే, అతని జీవితం గొప్పది కనుక నీకు ఇచ్చే దానికి వాడతాడు. అందుకే మహాత్ములకి ఇచ్చేది దానం, ఏమీ లేని వాళ్ళకి ఇచ్చే దయ. ఈ రెండు వచ్చింది చూడండి. మూడవది, ఇంటికి అతిథి అభ్యాగతి వచ్చినప్పుడు భోజనం పెట్టడం. ఇది గృహస్థ ధర్మంలో చాలా ప్రధానమండి. అంతేగాని ఈ రోజుల్లో మీ ఇంటికి వస్తున్నామండి ఎల్లుండి అంటే, అవునా ఆ రోజు ఊరెళ్తున్నానండి అంటాడు. వాడికి ఏం క్యాంపెయిన్ లేదు తప్పించుకోవడానికి. అందుకు ఇంటికి వచ్చినటువంటి వారికి భోజనం పెట్టడం కంటే గొప్ప యజ్ఞం ఏముందండి, అతిథి వచ్చి ఆకలనిన అన్నమిడిన అంతే చాలు, క్రతువులు చేయింతునని కాంక్షలేటికే మనస, శ్రీరాముల దివ్యనామ స్మరణ చేయుచున్నా చాలు, ఘోరమైన తపములను కోరనేటికే మనస అంటాడు తూము నరసింహదాస్ అనే భద్రాచల రామభక్తుడు. అంత గొప్పగా చెప్పాడు చూడండి ఇక్కడ, ఎంత అందమైన మాట. అందుకే అతిథికి అన్నం పెట్టడం విష్ణువుకి పెట్టడం. అందుకే భారతదేశంలో అతిథి దేవో భవ అభ్యాగత స్వయం విష్ణువు అంటారు ఇక్కడ. అదండి నా దేశం. అంతేగాని అవతల వాడు భోజనం పెడితే తిని థ్యాంక్స్ అని చెప్పడం కాదు, వాడికి భోజనం పెట్టి దండం పెడతాం, అది భారతీయత. తిన్నందుకు థ్యాంక్స్ చెప్పడం కాదు, వాడికి పెట్టి దండం పెడుతున్నాం. అందుకు భారతదేశంలో తినేవాడు హీరో, పెట్టేవాడు భక్తుడు. ఎంత గొప్ప మాట అండి ఇక్కడ, ఎంత అందమైన మాట. స్వామి వివేకానంద మొట్టమొదటి 1893లో అమెరికాకు వచ్చినప్పుడు ఆయనకి కొన్ని బాధలు ఎదురయ్యాయి. అంత రెడ్ కార్పెట్ వెల్కమ్ ఏం జరగలేదండి మహానుభావుడికి. విజయం సాధించిన ప్రతివారి జీవితంలో ఎన్ని కష్ట నష్టాలు ఉంటాయో ఒక్కసారి పిల్లలు తెలుసుకోవాలి. ఆ మహానుభావుడు మొట్టమొదటి వచ్చినప్పుడు 1893లో ఆయన జూన్ నెలలో జూలైలోనే దిగాడు. సెప్టెంబర్లో కాన్ఫరెన్సు, ఆయన వెళ్ళి అడిగితే ఇప్పటి నుంచి దానికి ఏమి నమోదు చేసుకోవడాలు, రిజిస్టర్ చేసుకోవడాలు అవి ఉండవు, అయినా నీ దగ్గర సర్టిఫికేట్ ఏమైనా ఉందా అని అడిగేటండి. అక్కడ సందర్భం వచ్చింది కనుక నేను వివేకానంద గురించి చెప్తున్నాను, తెలుస్తుంది పిల్లలకని. విషయం నుంచి దూరం వెళ్ళాను అనుకోవద్దు, తెలుస్తుందని చెప్తున్నాను. కానీ విషయంతో కనెక్షన్ ఉందండి.
అన్ని సర్టిఫికేట్ ఉందా అని అడిగేటండి. లేదు, ఇప్పటి నుంచి తొందర లేదులే, తర్వాత చూద్దాం అన్నారు. ఆయన దగ్గర డబ్బు సరిపోలేదు. అప్పుడు ఎవరో చెప్పారు, షికాగోలో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ, నువ్వు బాస్టన్కి వెళ్ళి ట్రై చేయని. అప్పుడు ఇది ట్రైన్లో బాస్టన్కి వెళ్ళాడు. ఆయన వెళితే అక్కడ బాస్టన్కి వెళుతున్న ట్రైన్లో ఒక ఆవిడ పరిచయం అయ్యారు. ఈయన వర్చస్సు ఇదంతా చూస్తే మీరు ఎక్కడి నుంచి వచ్చారని అడిగారు. వీళ్ళు ఇండియా నుంచి వచ్చాను, ఫలానా విషయం మీద మాట్లాడదామని వచ్చాను, దానికి ఇప్పుడు సెప్టెంబర్ వరకు ఇలా ఉందంటే ఆవిడ కొన్ని డౌట్స్ అడిగిందండి. ఆ డౌట్స్ ఏమిటంటే, హిందూయిజం మీద నెగిటివ్ అభిప్రాయాలు అప్పుడు అవే వ్యాపించేవి, ఇప్పుడు కూడా అవే లేండి ఉన్నాయి చాలామందికి, ఇండియన్స్కి ఇప్పుడు ఉన్నాయి, అప్పుడు విదేశస్తులకు ఉండేవి. ఆవిడ సందేహాలు అంటే కానీ సమాధానాలు చెప్పాడు. చెప్తే ఇంత గొప్పదా హిందూయిజం, మేము ఇంకా స్నేక్ పూజ కౌ పూజ అనుకున్నాం కానీ ఇంత ఫిలాసఫీ ఉందా, అద్వైత వేదాంతం విశిష్టాద్వైతం ద్వైతం, ఇంత జ్ఞానం ఉందా హిందూ మతంలో అంటూ నువ్వు బోస్టన్లో ఎవరున్నారని అడిగింది. నాకు ఎవరు లేరు, ఏదో బయలుదేరుతున్నాను, మా గురువుగారు ఉన్నారు. ఎవరు? రామకృష్ణ పరమహంస. ఆయన చూపించిన మా అమ్మ ఉంది కాళీమాత, వాళ్ళిద్దరిని నమ్ముకుని వచ్చాను అన్నాడు. ఇక్కడ అయితే నీకు ఏ అభ్యంతరం లేకపోతే మా ఇంట్లో ఉండన్నదిటండి. ఇక్కడ ఆయన అమ్మను నమ్ముకున్నాడు, ప్రతి స్త్రీని అమ్మగా చూసే భారతీయ సంస్కృతిలో ఆ స్త్రీ కనబడింది ఆయనకి ఇక్కడ. అప్పుడు ఆవిడ ఇంట్లో ఉండగా ఆవిడ ఏం చేసిందంటే, హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ అందరిని పిలిపించింది. పిలిపించి ఈయన మహానుభావుడు, ఇస్ ఎ గ్రేట్ స్కాలర్ ఫ్రమ్ ఇండియా, హిందూ మాంక్ అని చెప్పగానే వాళ్ళు అనేక డౌట్స్ అడిగితే ఈయన సమాధానాలు చెప్పాడండి. అప్పుడు జాన్ హెన్రీ అనేటువంటి ఒక ఆయన ఈయన మాటలు విని ఆశ్చర్యపోయి, నువ్వు సెప్టెంబర్లో జరగబోయేటువంటి రిలీజియన్ కాన్ఫరెన్స్లో నువ్వు మాట్లాడాలి అన్నాడు. అందుకే వచ్చానే కానీ నాకు సర్టిఫికేట్ లేదు, రికమెండేషన్స్ లేవు అంటున్నారంటే నేను నీకు లెటర్ ఇస్తాను, ఫలానా వాడిని కలువని లెటర్ రాశాడండి. అందులో ఆయన ఏం రాశాడంటే, వివేకానందకి పెర్మిషన్ ఇవ్వడం ఎలాంటిదంటే సూర్యుడికి వెలగడానికి పెర్మిషన్ ఇవ్వడం లాంటిది అన్నాడు. ఏం మాట రాశాడు చెప్పండి. ఆ లెటరు ఆ అడ్రస్ పట్టుకుని మహానుభావుడు వచ్చాడు. కానీ చికాగోలో దిగాక లెటరు అడ్రస్ పోయింది, మిస్ప్లేస్డ్. ఆ మహానుభావుడు అక్క ఆగి ఉన్న ట్రైన్లో బతికాడండి, ఆహారం లేదు, ఆకలి బాధ. ఆ సమయంలో ఆయన ఒక చెట్టు నీడలో కూర్చుని ధ్యానం చేసుకుంటూ గురువుని అమ్మవారిని తలంచుకుంటున్నాడు ఆయన. అప్పుడు అనుకున్నట్ట, ఇదే నా దేశంలో అయితే అమ్మా ఆకలి అంటే భారతదేశ గృహిణి అన్నపూర్ణలా వచ్చి అన్నం పెడుతుంది. ఈ దేశంలో అడిగితే అనుమానంగా చూస్తున్నారు, పెట్టేవాళ్ళు లేడు, దరిద్రుల్లో చూస్తున్నారు. ఇక్కడ మా దేశంలో పుచ్చుకున్నవాడు దేవుడు, ఇక్కడ పెట్టడానికి సంకోచిస్తున్నాను బాధపడుతూ అమ్మని తలంచుకుంటే ఎదురుగా ఒక తలుపు తెరిచింది ఆ ఇంటి గృహిణి. ఎవడో మహానుభావుల్లో ఉన్నాడే అనిపించి ఆమె పిలిచి, ఎవరినాయనా నువ్వు అని అడిగి ఆవిడ భోజనం పెట్టించి ఆవిడ లెటర్ ఇప్పించి పంపించిందండి సభకి. చూడండి ఇక్కడ. అప్పుడు అనుకున్నాడు, మేము అమ్మని తలంచుకున్న అమ్మవారి రూపంలో వచ్చారని. దీన్ని బట్టి అతిథి మర్యాద అనేటువంటిది భారతదేశంలో ఒక ప్రధానమైన కృత్యంగా పెట్టారు. పూర్వం భారతదేశంలో ఇంటికి అతిథి వచ్చి తినకపోతే వారు దుర్దినంగా భావించేవారండి. పూజంతా చేసి దేవుడికి నైవేద్యం పెట్టేసిన తర్వాత వీధి గుమ్మం దాకా వెళ్ళి ఎదురు చూసేవారట ఎవరైనా వస్తారేమో అని, ఎవరైనా రాకపోతే బాధపడేవారట అండి. ఇక్కడ ఎటువంటి సంస్కృతి అండి? ఇక్కడ 10 మందికి అన్నం పెట్టడం ఒక భాగ్యం అండి. ఇక్కడ ఈ రోజుల్లో ద్రవ్యం ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, మనస్సు లేదు, అది వచ్చింది బాధ. ఇక్కడ రుణదానంలో పెట్టేవారు, ఎంత గొప్ప విషయం. అందుకు అతిథి పూజ, సమాజంలో అవసరమైన వారిని ఆదుకోవడం మనుష్య యజ్ఞం. ఇక 5వది భూతయజ్ఞం. భూతయజ్ఞం అంటే సాటి ప్రాణికోటికి నువ్వు చేయగలిగిన చెయ్యాలి అది చెప్తున్నారు. ప్రాణికోట్లు కంటికి కనబడే ఉంటాయి, కంటికి కనబడిన ఉంటాయి, గతులు లేక శరీరాలు లేక తిరుగుతున్నటువంటి అనేక మంది ఉంటారు ఈ భూమండలంలో, మనకు కనబడరు. వాళ్ళకి ఆహారం పెట్టమన్నారండి. కొద్ది కాలం క్రితం జరిగిన సంఘటన భారతదేశంలో, ఒక అమ్మవారి ఉపాసకుడు పూజంతా అయిన తర్వాత వాళ్ళు వండిన పదార్థం నుంచి కొంచెం ఒక రాగి పత్తలకు తీస్తారండి. దీన్ని బలిభోజనం అంటారు, ఆలయాల్లో కూడా చేస్తారు ఇవి. బలిభోజనం అని తీసుకొచ్చి బయట వేస్తారు, మీకు తెలుసో లేదు, ఆలయాల్లో ధ్వజస్తంభం మొదలైన చోట పెడతారు. అలా ఉపాసకుడు, అమ్మవారి ఉపాసకుడు రోజు ఆ రాగి పాత్రలో బలిభోజనం తెచ్చి బయట వేసేవట. అది కుక్కో కాకో ఏదో తినేది. అక్కడ కొందరు ఆకతాయి కురవాళ్ళు కూర్చుని వెక్కిరిస్తూ ఉంటారు. ఈయన వెర్రా ఏమిటి బయట అన్నం వేస్తాడో సార్ అనుకుంటున్నట్ట. ఒక్కసారి ఆయన తిరిగెట్టండి, ఎందుకంటే భగవంతుని ఉపాసించిన వారిలో భగవత్ శక్తి ఉంటుంది. అంతసేపు జపం తపం చేస్తారు కనుక వాళ్ళు దివ్యశక్తి ఉంటుంది, వాళ్ళు అవమానించరాదు. అప్పుడు వాళ్ళు అమ్మవారి మాట్లాడతారు. ఆయన ఇలా తిరిగి అన్నట్ట, అది ఎవరెవరు తింటున్నారని నేను చూపిస్తాను చూడగలవా అన్నాడు. వారి వెక్కిలను నవ్వితే తన చేతిలో పాత్రలో జలం చేతిలో వేసుకుని కళ్ళ మీద కొట్టేటండి వాళ్ళకి. వాళ్ళకి ఒక విజన్ వచ్చింది వాళ్ళకి. ఆ వేసిన అన్నం చుట్టూ అనేక సూక్ష్మ భూతములన్నీ చేరి తింటున్నాయి. ఇక్కడ
అటువంటి పదార్థాన్ని తినవు, అందులో రసాన్ని తీసేసుకుంటాయి. అందుకే బలిభోజనం అన్నప్పుడు ఎంతమందికి భోజనం పెడుతున్నామండి ఇక్కడ? ఆ శరీరాదులు లేక గతులు లేక ఉన్నవాటికి కూడా అన్నం పెట్టాలని చెప్పినటువంటి భారతీయ సంస్కృతి గొప్పతనం చూడండి ఇక్కడ. అలాగే చెట్టు పుట్ట ప్రాణులు వీటికి కూడా ఆహారం పెట్టవయ్యా. ఇన్ని రకాలుగా భూత యజ్ఞం, ఇప్పుడు యజ్ఞాలు ఎన్నయ్యాయి? ఈ 5 యజ్ఞాలు చేయడం గృహస్థ ధర్మం అని చెప్పారు. ఇదే పంచయజ్ఞం. సనాతన ధర్మం అంతా పంచయజ్ఞాల మీద ఆధారపడింది. ఈ పంచయజ్ఞాలు చేస్తే విష్ణువు సంతోషిస్తాడు, శివుడు సంతోషిస్తాడు, అమ్మవారు సంతోషిస్తుంది. పంచయజ్ఞ ప్రియ తెలిసింది కదా, ఇది మన సనాతన ధర్మం చెప్తుంది. ఇది ఏ కాలంలో చేయొచ్చండి? ఒప్పుకున్నారు కదా. కనుక మన కోసం సనాతన ధర్మం చెయ్యాలని మనసుంటే ఎక్కడైనా చెయ్యొచ్చు, ఎప్పుడైనా చెయ్యొచ్చు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా ఎలాగైనా చేయగలిగే ధర్మాన్ని ఇచ్చిన సనాతన ధర్మానికి నమస్కారం చేసుకుంటూ, ఇటువంటి సనాతన ధర్మంలో అత్యంత ముఖ్యమైన మరొక అంశం ఉందండి. ఇంతవరకు ధర్మము జ్ఞానము రెండు చెప్పాను. ఈ రెండిటికి కావాలంటే భగవంతుడిని పూజించాలన్నాం. కానీ పూజించేవాళ్ళు కోరికలు తీరడం కోసం, వాడి కోసం పూజించే వాళ్ళు ఎక్కువ. కానీ ప్రేమతో ఆయన్ని పట్టుకుని ఆశ్రయించడం అనే ఒక మార్గం ఉంది. ఆ మార్గం అద్భుతమైన మార్గం. ఆ మార్గం పేరు భక్తి మార్గం. భక్తి అత్యంత అద్భుతమైన యోగం అండి. ఇక్కడ నువ్వు ధర్మం ఆచరిస్తున్నప్పుడు భక్తి ఉండాలి, వైరాగ్యం కలిగిన జ్ఞానంలోనూ భక్తి ఉండాలి. కానీ భక్తి అనేది గొప్ప విషయం. భక్తితో నువ్వు ఈశ్వరుని ఏ రూపాన్నైనా ఏ నామాన్నైనా ప్రేమగా ఆరాధిస్తూ ఉంటే భగవంతుడి దయ నీకుంటుంది. అప్పుడు నీ జీవితంలోనే ఫీల్ అవుతావు భగవంతుడి దయని, ఆ మాధుర్యాన్ని. అది ఎంత మధురంగా ఉంటుంది, ఆ భక్తి మార్గం ఎలా ఉంటుంది, అందులో వెళ్ళాలంటే ఏం చేయాలి, ఆ భక్తి దశలేమిటి, ఇవన్నీ రేపు మనం తెలుసుకుందాం. సనాతన ధర్మంలో భక్తి గురించి అత్యంత ముఖ్యమైన అంశం. భక్తి గురించి చెప్తే భగవంతుడు అక్కడ ప్రత్యక్షమవుతాడు. రేపు ఉదయం 10:30 భగవంతుడు ఇక్కడ ప్రత్యక్షమవుతాడు. కానీ భగవంతుడు దయామయుడు కనుక 10:30 అంటే 10:00 వచ్చి కూర్చుంటాడు ఆయన. కనుక రేపటి రోజున మన సనాతన ధర్మ జ్ఞాన యజ్ఞం పూర్ణాహుతి పొందబోతున్నది. మరొక విశేషం అండి, 2 నెలల పైకాలం దాటింది నేను అమెరికా వచ్చి. మొట్టమొదటి డాలస్లో ప్రారంభించాం సూర్యారాధన గురించి. ఆ తర్వాత అనేక చోట్ల అనేక ప్రవచనాలు చెప్పిన కథ చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకొస్తున్నాను. విష్ణువు గురించి, శక్తి గురించి, విష్ణుపురాణం, భాగవతం, భారతం, అన్నీ, విష్ణు సహస్రనామ భాష్యం అన్నీ చేసుకుని 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 ఆఖరి ప్రవచనం పోర్ట్లాండ్లో అవుతుంది. అంటే మొత్తం అమెరికా జ్ఞాన యజ్ఞానికి పూర్ణాహుతి మా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇక్కడ జరగబోతున్నది. రేపటి రోజున ఉదయం 10:30 మధ్యకాలంలో అందరూ సమావేశమై జ్ఞాన యజ్ఞాన్ని పరిసమాప్తి చేసుకుందాం. ఒక్క చిన్న విషయం, ఈ విజ్ఞానాన్ని ఇలాంటి విషయాలు తెలియడం కోసమే ఋషిపీఠం పత్రిక పెట్టడం జరిగినది. వాటిని మీరు సబ్స్క్రైబ్ చేయవచ్చమ్మా. ఋషిపీఠం వేరు, ఆర్షవాణి వేరు. ఆర్షవాణి ఇంగ్లీష్లో వస్తున్నటువంటి న్యూస్ లెటర్ అది. ఋషిపీఠం కంప్లీట్ మ్యాగజైన్, బైలింగ్యువల్ మ్యాగజైన్. అది వేరు, ఇది వేరు. కానీ ఆర్షవాణి ఉంది కదా, ఋషిపీఠం అక్కర్లేదు అనకూడదు. ఇది వేరు, అది వేరు. ఋషిపీఠం కంప్లీట్ అది. అది హార్డ్ కాపీ వస్తుంది, ఆన్లైన్ ఎడిషన్ కూడా ఉంటుంది. 74 పేజీల పత్రిక అది. అది తెలుగు ఇంగ్లీష్ రెండింటిలోనూ, కొన్ని వ్యాసాలు తెలుగులో, కొన్ని వ్యాసాలు ఇంగ్లీష్లో ఉంటాయి. ఆర్షవాణి ఒక ఇన్ఫర్మేటివ్ న్యూస్ లెటర్ మాత్రమే. దానిలోనే కొన్ని విషయాలు ఉంటాయి. అది ఫ్రీ, మీ ఈమెయిల్ అక్కడ పెడితే అది వాళ్ళు కనెక్ట్ చేస్తారు, మీరు తెలుసుకోవచ్చు, వీటిని పొందవచ్చు. విలువైన ఎన్నో సీడీలు ఉన్నాయి. మనం చెప్పుకున్నాం సంకీర్తన రూపంలో శివజ్ఞానాన్ని ఇచ్చే శివపదాలు 17 కలిపి ఒక సెట్గా ఉన్నాయి. వాటిని సద్వినియోగపరచుకోవచ్చు. పెన్ డ్రైవ్లు కూడా ఉన్నాయి. ఇవి వినడానికి కేవలం పాటలే కానీ ఆలోచిస్తే జ్ఞానం, శాస్త్రం కూడా ఉన్నాయి. పాడిన వాళ్ళు మహానుభావులు, పెద్దలు పాడారు. వీటిని సద్వినియోగపరచుకోండి. అలాగే 18 రోజుల పాటు చెప్పిన సంపూర్ణ శివమహాపురాణం ఇక్కడ లభ్యమవుతుంది. ఎన్నో విషయాలు, సాధకులకు పనికొచ్చే అంశములు, శివలీలా విలాసాలు ఇవి ఉన్నాయి. అలాగే రామాయణం పూర్ణంగా కాకుండా, పూర్ణంగా మాత్రమే కాకుండా సుందరకాండ విశేషంగా ఉంటూ, ఉత్తర రామాయణం పట్టాభిషేకం తర్వాత రామకథ ఏమిటి, చాలామంది సినిమాల వల్ల లవకుశలు, రామరాజ్యాలు చూసి అసరికత తెలియకపోతుంది. ఎవరో ఒక రజకుడు అన్నాడని చెప్పి రాముడు సీతను విడిచిపెట్టేశాడు, ఇలాంటి తప్పుడు కథలు ప్రచారాలు ఉన్నాయి. అసలేమిటి ఇలాంటివన్నీ చెప్పడం జరిగింది. అవన్నీ ఇక్కడ లభ్యమవుతున్నాయి. ప్రతిదీ ఒక నూతన అంశమే. వాటిని మీరు సద్వినియోగపరచుకోండి. 10 మందికి జ్ఞానాన్ని పంచడానికి కావలసిన సమాచారం ఇస్తోంది ఋషిపీఠం. మీరు ఆ కౌంటర్ దగ్గర వ్యయప్రయాసలు కూర్చి తెప్పించారు మా మధిరమూర్తి గారు. మళ్ళీ వెనక్కి పంపవలసిన అవసరం వారికి రాకూడదు. మూట కట్టుకుని ఇంట్లో పెట్టుకోవాల్సిన స్థితి వారికి రాకూడదు. వీటి ప్రొసీడింగ్స్ అన్నీ చారిటీస్కి వాడబడతాయని మీకు చెప్పడం జరిగింది. సద్వినియోగపరచుకోండి. స్వస్తి.